ఎంత మధురమైనది ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిణామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం సరి అవసరం ఉందని మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదు శరీరము మరియు ఆత్మ ఈ రెండింటి యొక్క కలయికే మనిషి ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా మరణిస్తాడని మరణించిన తర్వాత మన యొక్క శరీరం వంటిలో కలిసినప్పటికీ కూడా ఆత్మ అనేటువంటిది ఉనికి కలిగి ఉంటుందని మనం గమనించడం జరిగింది కాబట్టి నిత్యము ఉండేటువంటి ఆ ఆత్మను గురించి మనం ఆలోచన కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది మనం గమనించినప్పుడు ఈ లోకములో మనం జీవించేటువంటి జీవితం అంతా కూడా మనుషులు కేవలము శరీరము కొరకు మాత్రమే జీవిస్తూ ఉంటారు అంటే వారి చదువు కావచ్చు ఉద్యోగం కావచ్చు సంపాదన కావచ్చు ఇక తర్వాత మనం గమనించినప్పుడు ఇల్లు వాకిలి స్థలము పొలము ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే పూర్తిగా నూటికి నూరు శాతం కూడా వారి శరీరం మీదే పెట్టేటువంటి వాళ్ళను మనం గమనిస్తూ ఉంటాం ఇంకా దేవుని దగ్గరకు రారా అంటే దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు కానీ దేవుని దగ్గరకు వచ్చేది కూడా ఇంకా ఈ ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవాలి నేను ఎక్కువగా సంపాదించాలి నాకు ఎక్కువగా వెండి కావాలి బంగారం కావాలి లేదా ఇల్లు కావాలి స్థలాలు కావాలి అందుకొరకు దేవుని సహాయం కావాలి అని దేవుని దగ్గరకు వచ్చేటువంటి ఉద్దేశ్యం కూడా ఏమిటి అంటే ఈ భౌతికమైనటువంటి శరీరం మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేటువంటి ఆలోచనే కానీ ఆత్మ ఒకటి ఉంది ఈ ఆత్మ అనేటువంటిది నిత్యము ఉంటుంది అనేటువంటి ఆలోచన లేకుండా జీవిస్తూ ఉన్నారు కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదు ఆత్మ కూడా ఉంది ఈ ఆత్మ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి శరీరాన్ని ఎట్లయితే మనం ఆరోగ్యంగా బలంగా ఉంచుకుంటామో మన ఆత్మ కూడా ఎదుగుతూ ఉండవలసినటువంటి అవసరం ఉంది బైబిల్లో ఆత్మ యొక్క ఎదుగుదలను గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల గురించి మనమందరం కూడా క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంతరించుకోవాలని దేవుని యొక్క కోరిక కాబట్టి మనము ఎదగాలి అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని వినటమో దేవుని వాక్యాన్ని చదవటమో ధ్యానించటమో ప్రార్థన చేసుకోవటమో ఇవి మాత్రమే కాకుండా ముఖ్యంగా మన నోటి మాటలు మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది వెంటనే చెప్పగలిగేటువంటి మార్గం ఏమిటి అంటే నోరు నోటి మాటలను బట్టి హృదయం ఎట్లా ఉందో చెప్పవచ్చు మరొక విషయం మనం ఏం గమనిస్తున్నామంటే మనము ఎంతగా ఇవ్వగలుగుతున్నామో అనే దాన్ని బట్టి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మనం ఆత్మీయంగా ఎక్కడ ఉన్నాం ఎలా ఉన్నామనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది మనము గత వారం కూడా గమనించాము క్రీస్తు ప్రభు యొక్క బోధనలు కూడా మనం గమనించినప్పుడు దాదాపుగా ఆయన ధనాన్ని గురించి ఎక్కువగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం క్రీస్తు ప్రభు ఆయన ఆత్మను గురించి కదా చెప్పాడు అంటే అవును ఆత్మను గురించే కానీ ఆత్మకు ధనానికి ఒక ముడి ఉంది బలమైనటువంటి ముడి ఉంది సంబంధం ఉందని మనం గమనించాం దీన్ని మనం గమనించినప్పుడు మనము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఇంతకు ముందుగా చెప్పినట్లు ధనం మీద ఆలోచన కలిగి ధనం కొరకు జీవిస్తూ ఉంటారు క్రీస్తు ప్రభు వాళ్ళతో చెప్పాడు ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అని అంటూ ఉంటాడు నువ్వు దేవుణ్ణి సిరిని సిరి అంటే ఈ లోకములో ఉండేటువంటి సంపద ఈ రెండింటినీ కూడా నువ్వు సేవించలేవు నువ్వు సేవిస్తే దేవుణ్ణి సేవించాలి లేదా ఇంతకుముందు చెప్పినట్లుగా లోకం కొరకు నువ్వు జీవించాలి లేదు నాకు సంపద నేను దాని మీద మనసు పెడతాను ఆదివారం అయితే ప్రార్థన మీద మనసు పెడతాను అంటూ ఉంటారు అది సాధ్యమయ్యేటువంటి పని కాదు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు నువ్వు ఈ రెండింటిలో ఒకదాన్ని మాత్రమే సేవించగలవు కాబట్టి ధనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం ధనం మీద దృష్టి పెట్టేసి దాన్ని సేవించడానికి వెళ్ళామో ఇంకా మనం దేవుణ్ణి సేవించలేము ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిసైలు నాయకులు ఉన్నారు కదా రిలీజియస్ లీడర్స్ మత నాయకులు వాళ్ళతోనే సమస్య క్రీస్తు ప్రభు చెప్పింది అదే మీరు దేవునికిని సిరికిని మీరు దాసులుగా ఉండలేరని కామన్ మ్యాన్కి చెప్పలేదు చెప్పింది ఎవరికి అంటే రిలీజియస్ లీడర్స్కి అంటే ఈ సమస్య ఎప్పుడు కూడా ఎవరితో అంటే కామన్ మ్యాన్తో కాదు మేము ఆత్మ సంబంధంగా నాయకులుగా ఉండి నడిపిస్తామో అనుకుంటున్నారో వాళ్ళకే ఈరోజు కూడా ఆత్మ సంబంధంగా మనం కూడా బలపడాలి అనుకున్నట్లయితే ఎదగాలి అనుకున్నట్లయితే మనకు కూడా ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది మనము దేవునికి సిరికి మనం దాసులుగా ఉండలేము ఈ రెండింటిలో ఒకదాన్ని మాత్రమే మనం సేవించగలం ఎప్పుడైతే మనము సంపాదన అని దాన్ని సేవించటానికి వెళ్ళిపోయామో ఆత్మ సంబంధంగా మనకు వెనకగా వెనక పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అవస్తులైనటువంటి పావులు కూడా ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలో ఆయన తెలియజేస్తూ సంబంధంగా ఎదగటానికి ఆయన కొన్ని సూత్రాలను అక్కడ తెలియజేస్తూ ఉంటాడు ఆ సూత్రాలలో ఒక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ఎట్లా ఆయన ఎదుగుదల వైపు ముందుకు వెళ్తూ ఉన్నాడు ఎదుగుదల వైపు ముందుకు వెళ్ళటానికి ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాలను మనం గమనించినప్పుడు తెలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు పదమూడవ వచనంలో పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినమో సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను అయితే ఒకటి చీచున్నాను పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినమో ఆయన అంటూ ఉన్నాడు ఇదివరకే గెలిచి ఇదివరకే గెలిచి తినని నేను తలంచుకునను అని చెప్పేసి అంటున్నాడు ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను మరి ఏం చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి అంటే పన్నెండవ వచ్చినలో ఇదివరకే గెలిచానని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని అయినా నేను అనుకోవటం లేదు పదమూడవ వచ్చినలో ఆయన అంటూ ఉన్నాడు నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అంటే నేను గెలవలేదు నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు నేను పట్టుకోలేదు నేను ఇంకా గెలవలేదు నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు ఆ సంపూర్ణతలోకి నేను వెళ్ళలేదు నేను ఇదివరకే పట్టుకోలేదు అంటే గురిదాకా నేను వెళ్ళలేదు ఈ విషయము ఆయన స్పష్టంగా తెలుసుకున్నాడు తెలుసుకోవటం మాత్రమే కాదు నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను అని ఆయన చూసుకుంటూ ఉన్నాడు ముఖ్యంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే పిల్లల ఎదుగుదల గురించి మనము మనం అంగన్వాడికి కూడా వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఏం చేస్తారంటే వెయింగ్ మిషన్ మీద వెయిట్ చూస్తూ ఉంటారు మీరు డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల్ని వెయిట్ చూస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే పిల్లల్నే కాదు పెద్దవాళ్ళని కూడా ముందు వెయిట్ చూడటమో టెంపరేచర్ చూడటమో అది నోట్ చేయటమో అది కామన్గా జరిగేటువంటి విషయమే మన వెయిట్కి మన ఆరోగ్యానికి సంబంధం ఏమన్నా ఉందా అంటే నూటికి నూరు రూపాయలు సంబంధం ఉంది అసలు ఉన్న సంబంధం అంతా మన బరువుతోనే ఉంది ఇవాళ రేపు మిషన్ ఎక్కగానే మిషన్ ముళ్ళ అలా వెళ్ళిపోతూ ఉంది అదే ఆ డిజిటల్ అనుకోండి ఆ సమస్య లేదు మేము చిన్నప్పుడు మాకు కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు బాగా గట్టిగా బరువు ఉండేటువంటి వాళ్ళు అనమాట అప్పట్లో బరువు చూసుకుంటే అది రూపాయి ఒక ఆయన ఇలాగనే బరువు చూసుకునేటువంటి మిషన్ పట్టుకొని అలాగా పాపం వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక్కొక్క మనిషి దగ్గర మీరు అంతకుముందు రోజులు ఇప్పుడు ఉందో లేదో కానీ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కూడా వెయింగ్ మిషన్ పెట్టేవాళ్ళు ఒక రూపాయి కాయినట్ల వేస్తే అది మన బరువు చూపిస్తూ ఉంటుంది ఆ బరువు మిషన్ పట్టుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు బరువు చూస్తాం బరువు చూస్తామని పిలిచారు పిలిస్తే కొంతమంది ఎక్కుతున్నారు ఈలోపు ఈ ఓవర్ వెయిట్ వాళ్ళు మీరు ఎక్కబాకండి మిషన్ పాడేది అని చెప్తూనే ఉన్నారు ఏ అలాగే మీరు అనబాకండి ఎందుకు పాడేది ఆ మిషన్ నూట నలభై కేజీలో నూట యాభై కేజీలో ఆగిద్దని ఒక మనిషి ఎక్కాడు ఎక్కేసరికి నూట ఇరవై తర్వాత అలా వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయింది అదేదో పాత మిషన్ లాగా ఉంది ఈయన మిషన్ దిగి ఇదిగో అర్ధ రూపాయి అంటున్నాడు అర్ధ రూపాయి ఏంటి అండి అక్కడ మిషన్ పాడైపోయింది నా మిషన్ పాడైపోయింది అని డబ్బులు కట్ట అంటాడు ఆయన అట్లెందుకు కడతాను నువ్వు అది రూపాయి అన్నావు అసలు నీకు అర్ధ రూపాయి ఇవ్వను వెయిట్ చూపిస్తే కదా అర్ధ రూపాయి ఇవ్వాలి నా వెయిట్ ఎంతో తేల్చలేదు కాబట్టి నీకు అర్ధ రూపాయి కూడా రాదు అంటున్నాడు ఆయన వెయిట్ చూపిస్తే అర్థ రూపాయి వస్తుంది చూపించలేదు కాబట్టి అది అన్న రాదు అంటే ఒక్కోసారి మనం గమనించినప్పుడు ఏం చేస్తూ ఉన్నట్టు ఈవేళ అప్పట్లో నూట ఇరవై కేజీలు అంటే గొప్ప విషయం అమ్మో నూట ఇరవై ఉన్నాడా అమ్మో నూట ఇరవై ఉన్నాడా అని మాకు తెలిసిన ఒక సహోదరుడు నూట నలభై ఎనిమిది కిలోలు నూట నలభై ఏడు నూట నలభై ఏడు నుంచి నూట నలభై ఎనిమిది అలా చాలామంది వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు ఓబకాయ అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య వేధిస్తున్నటువంటి సమస్య మన ఆరోగ్యానికి మన బరువుకి సంబంధం ఉందా అంటే అవును చాలా సంబంధం ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు పొట్ట ముందుకు వస్తుంది అంటే ఆరోగ్యం వెనక్కి వెళ్తుంది అని అర్థం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటూ ఉన్నాడు పొట్ట ముందుకు వస్తూ ఉంది అంటే ఆరోగ్యమేమో వెనక్కి వెళ్తూ ఉంది అని అర్థము ఆరోగ్య మన పొట్ట వెనక్కి వెళ్తూ ఉందంటే ఆరోగ్యం ముందుకు వస్తూ ఉంది అని చెప్పేసి అర్థము కాబట్టి పొట్ట తగ్గించండి పొట్ట తగ్గించండి అని అంటున్నారు కానీ ఇవాళ రేపు మనుషులకు ఉండే అంతా కూడా పొట్ట దగ్గరే ఉన్నట్టు బాగా పొట్ట పెరుగుతూ ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఉన్నట్లుగా మనకు శారీరక వ్యాయామాలు అనేటువంటివి లేవు ఊబకాయం అనేటువంటిది వేధిస్తుంది అయితే మనందరికీ కూడా తెలుసు ఆరోగ్యంగా ఉండాలి అంటే బరువుకి చాలా సంబంధం ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ బెల్లి ఫ్యాట్ అనేటువంటిది పెరిగిందో మన ఆరోగ్యం అనేటువంటిది వెనక్కి వెళ్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది అందుకనే మీరు చూడండి చాలామంది ఏం చేస్తారంటే పొట్ట తగ్గించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు బయటికి చెప్పరు లోపల చాలా కష్టపడుతూ ఉంటారు పొట్ట తగ్గించడానికి రకరకాలైన వ్యాయామాలు చేస్తూ ఉంటారు కానీ ఒక విషయం సంబంధం లేకపోయినా నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను శరీరంలో ఆ బెల్లీ ఫ్యాట్ అనేటువంటిది పొట్ట దగ్గర పేరుకునేటువంటి కొవ్వు అనేటువంటిది తగ్గించడం చాలా కష్టమైన పని ఎందుకంటే ప్రతి అవయవానికి సంబంధించి ఏదో ఒక వ్యాయామం చేయవచ్చు కానీ ఈ పొట్టకు సంబంధించి మనం వ్యాయామం చేయాలంటే చాలా కష్టం కఠినమైనటువంటి వ్యాయామాలు అవి చేయాలంటే ఒక పొట్టాను అయ్యేవి కాదు అందుకనే మీరు చూడండి ఎక్సైజ్ చేసేటువంటి వాళ్ళకు కూడా పొట్ట తగ్గాలని వ్యాయామం మొదలు పెట్టాడంట ఒక సహోదరుడు చెప్తున్నాడు కాళ్ళు చేతులు శరీరం అన్నీ తగ్గిపోయి పొట్ట మిగిలిపోయిందంట నేను దీని దీనికోసమే మొదలు పెట్టాను అన్నీ తగ్గినాయి కానీ ఇది మిగిలిపోయింది ఇప్పుడు ఇంకా చాలా అసహ్యంగా ఉంది అంతకుముందు అన్న మనిషి లావుగా ఉండి పొట్ట కూడా దానిలో ఉండి కవర్ అయిపోయిందంట ఇప్పుడేమో అన్నీ తగ్గిపోయేసరికి ఇది కొంచెం ఎబ్బెట్టుగా కనబడుతుందని అంటున్నాడు అంటే మనకు ఆ పొట్ట తగ్గటం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి పని ఒకసారి బెల్లి ఫ్యాట్ అంటే పేరుకోవటం అనేటువంటిది ఈజీగానే ఉంటుంది కానీ అంటే కూర్చొని తినాలంటే సుఖమైన పని చక్కగా ఎంతైనా సరే రాని 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 కానీ కానీ అంటాం కానీ లోపలికి వచ్చింది తగ్గాలంటే ఒక పట్టణ అయ్యేటువంటిది కాదు అవును మన శరీరం యొక్క బరువుకి మన ఆరోగ్యానికి సంబంధం ఉందా అంటే అవును సంబంధం ఉంది అందుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం చూసుకుంటూ ఉంటాం వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటారు పిల్లల ఎదుగుదలను కూడా చూస్తూ ఉంటారు అంటే బరువు ఎక్కువ ఉండకూడదు అలా అని చెప్పేసి అండర్ వెయిట్ కూడా ఉండకూడదు ఓవర్ వెయిట్ ఎట్లయితే ఉండకూడదు అండర్ వెయిట్ కూడా ఉండకూడదు మీరు గమనించినట్లయితే ఒకసారి పో కొంతమంది నేను గత వారమే చూశాను సంబంధించిన ఆడ మనిషి అర్థం కాలేదు నిజంగా ఆమెకు ఫ్యాన్స్ కూడా ఉన్నారంట ఆమె చెయ్యిలా పెట్టింది చెయ్యిలా పెడితే ఎముకే ఎముక మీద ఆ చర్మం కప్పినట్టుగా ఉందన్నమాట ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలో ముప్పై ఐదు కిలోలు అనంట ఆమె తగ్గాలి 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 అని చెప్పేసి ఆమె బాగా తగ్గిపోయి నిజంగా ఆమె ఇక్కడ దాకా ఒక డ్రెస్ చేసింది కానీ పైనుంచి ఇక్కడ దాకా ఒక డ్రెస్ చేసింది బ్లాక్ కలర్ డ్రెస్సు ఆమెను చూస్తూ ఉంటే ఈ ఎముకలు ఉంటాయి కదా స్కెల్టెన్ అస్తు అని అంటుం కదా దాని మీద కనుక ఒక స్కర్ట్ కప్పినట్టుగా ఉంది ఆమెకు ఫ్యా ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారట సోషల్ మీడియాలో నేను ఇంకా తగ్గుతాను అని ఒక పోస్ట్ పెడితే ఆమె ఫ్యాన్స్ అంత తగ్గొద్దు తగ్గొద్దు ఇంకా ఇప్పుడే మీరు బాగున్నారని చెప్పేసి అంటున్నారు ఏం బాగున్నారు ఇలా పెడితే చెయ్యి అసలు ఎట్లా ఉందంటే మామూలుగా చిన్నపిల్లల చేయి కూడా అలా ఉండదు ఒకవేళ ఆమె తగ్గాలని అలాగా తగ్గింది కానీ అది ప్రాణానికి మంచిది కాదు మీరు కనుక చూసినట్లయితే ఫ్యాట్ గురించి ఒకసారి నేను చదివేటప్పుడు ఫ్యాట్ అనేటువంటిది ఉండకూడదు అని అనుకుంటాం కానీ అంటే ఎక్కువ ఉండకూడదు కానీ కొంత ఫ్యాట్ ఉండాలి మినిమం ఫ్యాట్ ఉంటుంది కదా ఈ ఫ్యాట్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న ఆర్గాన్స్ అవయవాలు ఉంటాయి కదా ఈ అవయవాలకి అవయవాలకి మధ్యలో ప్యాకింగ్ లాగా ఉంటుంది ఇది ఆ అవయవాలు కదలకుండా ఉంటుందన్నమాట లోపల ప్యాకింగ్ లాగా మీకు అందుకనే పురుషుల కంటే కూడా మేల్ కంటే కూడా ఫీమేల్కి కొంత ఫ్యాట్ ఎక్కువ పర్సెంట్ ఉంటుంది ఉండాలి అండ్ ఫీమేల్ ఆర్గానిజంని బట్టి కొంత ఎక్కువ ఫ్యాట్ ఉండాలి అట్లని విపరీతమైన ఫ్యాట్ ఉండకూడదు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అంతకు మించి ఉండకూడదు అంతకు తక్కువ కూడా ఉండకూడదు అందుకనే ఇవాళ రేపు కనుక చూసినట్లయితే శరీరాన్ని గురించి చాలా బాగా అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు తాత్కాలికంగా ఉండేటువంటి మట్టిలో కలిసిపోయేటువంటి ఈ శరీరాన్ని గురించి ఇన్ని రీసెర్చ్లు ఇన్ని అధ్యయనాలు చేస్తే మరి నిత్యము ఉండేటువంటి ఆత్మని గురించి ఎంత అధ్యయనం చేయాలి మన బరువు ఉంది నా ఆరోగ్యం ఉంది నా ఫ్యాట్ లెవెల్స్ ఏంటి ఇంకా మీరు కనుక చూసినట్లయితే బ్లడ్లో చాలా లెవెల్స్ చూస్తూ ఉంటారు ఇవాళ రేపు అనేక రకాలైనటువంటి పరీక్షలు చేస్తూ ఉంటారు సరే అవన్నీ పక్కన పెట్టి నా ఆత్మ పరిస్థితి ఏమిటి అని మనం సరిచూసుకుంటూ ఉంటామా మీరు అపోస్తులైనటువంటి పౌల్ని గమనించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా దాన్ని చూసుకుంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం ఉదాహరణకి ఆయన క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి అంటే క్రైస్తవుడు ప్రారంభ దినాల్లో తొలి దినాల్లో రాసినటువంటి రోమిలకు రాసినటువంటి పత్రిక గమనించినప్పుడు ఆయన తన్ను గురించి తను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు ఎవరో గురించి ఆయన మాట్లాడటం లేదు తన్ను గురించే మాట్లాడుతూ తన గురించి ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు అబో మీరు రోములకు రాసినటువంటి పత్రిక గమనించినప్పుడు ఏడవ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని వాకి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు ఏడవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఏడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము కావున ఇకనో దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు పద్దెనిమిదవ వచ్చినం అంటున్నాడు నాయందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుతున్నది మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయటం నాకు కలుగుటలేదు ఆయన స్థితిని గురించి తన స్థితి ఎట్లా ఉంది అని తను చాలా స్పష్టంగా చెప్తున్నాడు రోమిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతూ ఉంది కానీ దాన్ని చేయటం నాకు కలగటం లేదు అంటే మేలైనది చేయాలి అని అనిపిస్తుంది అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఇవాళ కూడా మనకి ఎట్లా ఉంటుందంటే అసలు ఎవరైనా అవసరం అంటే అసలు ఇచ్చి పడేద్దాం అన్నంతగా అనిపిస్తుంది కానీ డబ్బుల దాకా వెళ్తే ఒక ఆయన అంట అన్నాడు జేబులో దాకా చేయలిద్దాట ఎల్లించేయి బయటికి రాదంట ఎవరికన్నా ఇద్దామంటే జేబులో దాకా చేయలినా కానీ ఇక ఎల్లించే వెళ్ళినట్టే ఉంటుంది కానీ బయటికి రాదు అంటే తీబుద్ది కాదు కొందరికి చూడండి ఇచ్చి పడేద్దాం సాయం చేద్దాం ఎంతైనా చేద్దాం బ్రహ్మాండంగా చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది కానీ డబ్బును పట్టుకునేసరికి ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు మోడీ గారు మంచి పని చేశాడు డిజిటల్ మనీ చేసి అని చెప్పేసి అదేంటి అంటే డబ్బులు అయితే పట్టుకుంటే ఎవరికన్నా ఇవ్వాలనిపించేది కాదంట డిజిటల్ మనీ అయ్యేసరికి ఏముందంటే అంకే కదా అని కొట్టేస్తూ ఉన్నారంట నిజంగా మీరు చూడండి డబ్బుకున్నటువంటి ఆ ఏంటో కానీ మీరు ఒక నోటును కనుక ఇలా పట్టుకున్నారనుకోండి ఒక నోటుని ఇలా పట్టుకున్నారు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు ఉంది దీన్ని ఇలా పట్టుకున్న తర్వాత ఇవ్వాలనిపిస్తుందా అనిపిస్తుందా ఎవరో కొరకు కాదు మీ కొరకే మీ కొరకే ఒక ఐదు వందల రూపాయల నోటు ఏదైనా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అనుకోండి ఐదు వందల కొందరు అంటూ ఉంటారు వద్దులే మారిస్తే చిల్లరంతా అయిపోయింది కానీ మార్చొద్దులే కొంతమంది మార్చరు డబ్బులు పెద్ద నోటు ఉంది అనుకోండి మార్చరు ఎందుకు మారిస్తే అయిపోతాయి మనందరూ తెలిసిందే మారిస్తే అయిపోతాయి మారిస్తే అయిపోతాయి కాబట్టి మార్చకుండా అవసరమైతే ఆ అవసరం ఏదో ఉంది కదా ఖర్చు ఏదో వచ్చింది కదా ఖర్చు వచ్చినా కానీ అలా ఉందాం టీ తాగుదాం అనిపిస్తే పది రూపాయలు పది రూపాయల కొరకు ఇది మార్చానంటే మళ్ళీ ఇది అయిపోతుంది టీ వద్దులే ఇవి టీ లేకపోతే ఏమవుతుంది అయినా ఇంకెవరన్నా వస్తారు కదా వాళ్ళని అడుగుదాం టీ తాగుతావని అని వాళ్ళు అడుగుతారు ఆ తాగలేదు వెళ్దాం పదా అంటాము వాళ్ళు వాళ్ళు కడతారులే ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అడిగినా నా దగ్గర ఐదు వందలు ఉంది చిల్లర లేదని చెప్పవచ్చు మీరు ఒకవేళ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో కొంతమంది అలానే ఉంటారు నా దగ్గర ఐదు వందలు ఉంది చిల్లర లేదు నువ్వు ఇవ్వులే అంటారు అంటే మరి తర్వాత ఇస్తాడంటే ఈ ఐదు వందలు మార్చడానికి మనసు లేదు అసలు అదే డిజిటల్ మనీ వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇక్కడ నోటు కనబట్టలేదు కదా వెంట వెంటనే చక్కగా మారుస్తూ ఉన్నారు వెంట వెంటనే ఇస్తూ ఉన్నారు కానీ ఒక్కొక్కరికి ఒక ఆయన అంటున్నాడు అంకైనా అనుకోబాకండి అంకైనా డబ్బులే కదా అని అంటున్నాడు అవును నిజమే అంకైనా సరే డబ్బే కాబట్టి కొంతమందికి డబ్బు అనేసరికి మనసు బయటికి రాదు ఎందుకంటే ఇవ్వాలని అనిపించదు కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మేలు చేయాలి అనే కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయటం నాకు కలగటం లేదు అని అంటున్నాడు ఇప్పుడు ఇదే అపోస్తులైనటువంటి పౌలు తన యొక్క ఆత్మీయ జీవితము ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత క్రైస్తవుడిగా కొంతకాలం జీవించిన తర్వాత ఇది రోమిల్కి రాసిన పత్రిక తొలి దినాల్లో రాసింది దాదాపుగా ఫిలిపిలకు రాసిన పత్రిక మీరు గమనించినప్పుడు అని అంటూ ఉంటారు దాదాపు అరవై నుంచి అరవై నాలుగు కాలం మధ్యలో రాసినటువంటి పత్రిక అనమాట ఇప్పుడు ఆయన క్రైస్తవులుగా రమారమి ఒక ముప్పై సంవత్సరాలు జీవించిన తర్వాత ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే మనం మూడో అధ్యాయము గమనిస్తూ ఉన్నాం ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు మనం చూసినప్పుడు ఆయన చెప్తూ ఇదివరకే నేను గెలిచి తినని అయిననో ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయననో అనుకున్నటం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యస్సు చేత పట్టబడితినో దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుతున్నానో ఇంతకు ముందుకంటే ఆయన పరిస్థితి ఇప్పుడు మెరుగైనట్లుగా మీకు అర్థమవుతుందా ఆయన మాటల్లో ఇదివరకు చేయాలని అనిపిస్తుంది కానీ నేను చేయలేకపోతున్నాను కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఆయన ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని నేను ఇంకా పట్టుకోలేదు అనేటువంటి నేను చేరలేదు గురి దగ్గరికి లక్ష్యం దగ్గరికి అనేటువంటిది ఆయన చెప్పగలుగుతున్నాడు చెప్పగలుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే నా పరుగు పందెంలో నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను నేను ఎంత ముందుకు వచ్చాను ఇంకెంత దూరం వెళ్ళాలి అనేటువంటిది ఆయన చూసుకుంటూ ఉన్నాడు ఒక ప్రయాణము మనం చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి ఒకప్పుడైతే ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు మనం ఎంత దూరం వెళ్ళామో ఎక్కడికి వచ్చామో తెలిసేది కాదు అందుకనే ఆ కిటికీ ఇలాగే ఎత్తి ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వాళ్ళని ఏ ఊరిది ఏ స్టేషన్ ఇది అని అడిగేవాళ్ళం ఆ పలానా విజయవాడ అంటే ఇంకా మెడ్రాస్ ఎంత దూరం ఉంది అని అడిగేవాళ్ళు అక్కడి నుంచే అడిగేవాళ్ళు ఇప్పుడైతే అలా లేదు మనకి ట్రైన్కి సంబంధించినటువంటి యాప్లు కొనున్నాయి అది వేసుకున్నాం అనుకోండి మనం ఎక్కే ట్రైన్ నెంబర్ నొక్కితే దాని ట్రావెల్ అనేటువంటిది చూపించేస్తూ ఉంటుంది అంటే మనం ఎంత దూరం వెళ్ళామో ఏ స్టేషన్లో ఉన్నామో ఇంక ఎంత దూరం వెళ్ళాలి ఇంక ఎంతసేపుడికి చేరుతామో అనేటువంటిది కూడా చూసేస్తాం ఒకసారి ట్రైన్ లేట్ అయితే కూడా అందులో చూపిస్తూ ఉంటుంది ఇది అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆహా మధ్యాహ్నం ఒంటి గంటకి నెల్లూరు అనమాట అయితే నెల్లూరులో భోజనం ఆర్డర్ పెట్టేసుకుందాం రాత్రి ఎనిమిది అయ్యేసరికి మనం ఆహా అక్కడికి వెళ్తాం అన్నమాట అయితే ఆ ఊర్లో అక్కడ మంచి టౌన్ ఉంటుంది అక్కడ ఎక్కడ దొరుకుతుంది మంచి భోజనం ఇక్కడి నుంచే ప్లాన్ చేయగలుగుతున్నారు ఎట్లా ఇదంతా అర్థమవుతుంది రాత్రి అయ్యేసరికి విజయవాడ చేరుతాము కాబట్టి భోజనానికి విజయవాడ వెళ్ళిపోతామో ఇదంతా మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే మన ట్రావెల్ అనేటువంటిది ఎంత స్పీడ్లో వెళ్తుంది మనం ఎక్కడ ఉన్నామో చేరవలసిన గమ్యస్థానం ఏమిటి మనం దాన్ని అంతా ట్రాక్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది మనిషికి ఇన్ని తెలివితేటలు వచ్చినాయి ఒక నాలుగు గంటలు ఐదు గంటలు పది గంటల ప్రయాణాన్ని నువ్వు ఇంత బాగా ట్రాక్ చేస్తున్నావే మరి నీ జీవితంలో అతి ఇంపార్టెంట్ అయినటువంటి ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణాన్ని ఎప్పుడైనా ట్రాక్ చేసావా క్రీస్తులాగా ఎదగాలి అనేటువంటి ఈ గురిలో నేను ఎక్కడ దాకా వచ్చాను ఎక్కడ ఉన్నాను ఇంకెంత దూరం వెళ్ళాలి అయ్యో చాలా లేట్ అయిపోయిందా నా జీవితం ఇప్పుడే నా ఆయుష్యంత అయిపోయిందా ఇప్పుడే నాకు ముప్పై నలభై యాభై కూడా వచ్చేస్తున్నాయా ఇంకా పెద్ద ఆయుష్మే లేదా అంటే ఇంక నేను చాలా వెళ్ళవలసిన దూరం చాలా ఉందా అయితే నేను చాలా వేగంగా వెళ్ళాలన్నమాట అని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా ఒకసారి మేము ప్రయాణాలు చేసేటప్పుడు అంటే ఎప్పుడు స్పీడ్ వెళ్ళమో ఎక్కువగా స్పీడ్ వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడు స్పీడ్ వెళ్ళమో కానీ కొన్ని ప్రయాణాలు ఎలా వెళ్ళాల్సి వస్తుందంటే వేగం వెళ్ళకూడదు మాకు కూడా తెలుసు కానీ కొన్ని ప్రయాణాలు ఎట్లా ఉంటాయంటే ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోవాలంటే పొద్దున్నే ప్రకటన గ్రంథం క్లాస్ అయిపోయిన తర్వాత ఆరున్నరకి బయలుదేరుతాం ప్రార్థన అయిపోయి బయటకు వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ కూడా అవుతుంది సెవెన్ అయిపోయిన తర్వాత దాదాపు లెవెన్ కల్లా అంటే ఒక ఫోర్ అవర్స్లో మేము ఏంటంటే ఆ చిత్తూరు జిల్లా చెన్నై బోర్డర్ దగ్గర లేకపోతే అక్కడ విశాఖ దగ్గర ఎప్పుడు చూసినా ఒక నాలుగు వందల కిలోమీటర్ల అవతల మేము మీటింగ్ ఉండాలి మాకు ఉండేటువంటి టైం నాలుగు గంటలు నాలుగు గంటల్లో ఈ నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అంటే ఖచ్చితంగా వేగంగా వెళ్ళాలి చాలా వేగంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు దాదాపుగా నూట ఇరవై నూట నలభై నూట యాభై ఒక్కోసారి నూట అరవై దాకా కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఇక అక్కడి నుంచి మేము చాలా వేగంగా వెళ్తూ ఉంటాం ట్రాక్ చేస్తూ ఉంటాం అంటే మా ప్రయాణం మ్యాప్లో చూపిస్తూ ఉంటుంది కదా ఇంకెంత దూరం ఉంది ఇంకెంత స్పీడ్లో వెళ్ళొచ్చు పర్లేదు దగ్గరకు వచ్చామనుకుంటే స్పీడ్ తగ్గిస్తూ ఉంటాం లేదు కొంచెం ఇంకా మనం అందుకోలేము అంటే నూట ఇరవై ఉన్నది నూట నలభైకి నూట యాభైకి ఏదో ఒక రకంగా వెళ్తూ ఉంటాం వెళ్ళేసి ఏం చేస్తామంటే ఆ ట్రాక్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని అందుకోగలుగుతాం అందుకోగలుగుతాం ఒకవేళ పాత రోజులు అనుకోండి ఇంకెంత దూరం ఉంది అనేటువంటిది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి అంత బాగా అందుకోలేకపోయేవాళ్ళం అంటే దేని గురించి నేను మాట్లాడుతున్నానంటే మన ప్రయాణాన్ని మనం ఎప్పుడైతే ట్రాక్ చేసుకోగలుగుతున్నామో మనం అనుకున్నటువంటి ఆ డెస్టినీ దగ్గరికి గురి దగ్గరికి అనుకున్న సమయానికి వెళ్ళగలగడానికి అవకాశం ఉంది ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో కూడా అపోస్తులైనటువంటి పావులు ఇప్పటికీ కొన్ని వేల రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎట్లా ట్రాక్ చేసుకుంటున్నారో చూడండి మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని మేలైనటువంటిది నేను చేయలేకపోతున్నాను కోరిక నాకు కలుగుతుంది కానీ చేయటం నాకు కలగటం లేదు అంటే తను తను ట్రాక్ చేసుకుంటున్నాడు నా ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది నేను ఎక్కడ ఉన్నానో ఎగ్జాక్ట్గా ఆయన చెప్పగలుగుతున్నాడు మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది అట్లీస్ట్ కోరిక కలుగుతుంది అదే మనం క్రీస్తులోకి రాకముందు మేలు చేయాలన్న కోరిక కూడా ఉండదు చేయటం చేయటమేలాగా ఉండదు చేయాలన్న కోరిక కూడా ఉండదు ఇప్పుడు నీలో ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే మేలు చేయాలనే కోరిక నీకు వచ్చింది ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఇంతకుముందు అట్లీస్ట్ చేయాలన్న కోరిక కూడా లేదు ఎవరికి మంచి చేయాలని అనిపించేది కాదు ఇంతకుముందు కానీ ఇప్పుడు అట్లీస్ట్ మంచి చేయాలని అనిపిస్తూ ఉంది చేసామా చేయలేదా తర్వాత సంగతి చేయాలని అనిపిస్తూ ఉంది కానీ చేయాలని అనిపించినా కానీ చేయటం మాత్రం కలగటం లేదు ఎందుకు అంటే మన శరీరంలో మనస్సు హృదయము రెండు ఉంటాయి ఈ మనసు త్వరగా మారిపోతుంది దేవుని వైపు వెళ్ళిపోయింది దేవుని వాక్యం వైపు వెళ్ళిపోయింది నేను ఎవరికైనా మేలు చేయాలి అని చెప్పేసే కోరిక దానికి కలుగుతూ ఉంది కానీ హృదయం ఉంది కదా ఒక ఐదు వందల రూపాయలు తీసి ఇచ్చేద్దాం ఎవరికైనా మనకు పుణ్యం దక్కుతుంది పరలోకలు అనిపిస్తే ఏంటనుకున్నావు ఐదు వందల రూపాయలు ఇది నువ్వు ఇచ్చేస్తానని అంటున్నావు అలా తీసి అలా ఇచ్చావనుకో మళ్ళీ దీన్ని సంపాదించాలంటే ఎంతసేపు పడుతుంది లోపలే మాట్లాడిద్ది ఈ ఈ సౌండ్ ఏం మనకు బయటకి వినపడదు కానీ లోపలి సంఘర్షణ బాగా గట్టిగా జరుగుతూ ఉంటుంది ఏంటనుకున్నా ఐదు వందల రూపాయలు అంటే వద్దులే తగ్గించు ఒక వంద ఇవ్వు అంతనిక అంతగా నీకు ఇవ్వాలనిపిస్తే ఒక యాభై ఇవ్వు ఆ యాభై కాదు నేను గట్టిగా ఇస్తానని మనసు అంటుంది పోనీ వంద ఇవ్వు వంద చేయి వంద వంద కుదరదులే గట్టిగా ఇద్దామనుకున్నాను నేను ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందేనంటే పోనీ రెండు వందలు ఇవ్వు ఆగు నువ్వు కొంచెం ఆగు ఆవేశపడబాకు చాలా ఖర్చులు ఉన్నాయి పిల్లలు ఉన్నారు అందులో నెల చివర ఇవన్నీ మనం ఆలోచన వస్తుందని అనుకుంటాం కదా ఇదంతా ఏంటంటే మనసు లోపల హృదయం చేసే పని మనస్సేమో చేసేద్దామని అనిపిస్తూ ఉంటుంది కానీ హృదయం ఏం చేస్తుందంటే దాన్ని అనిచేస్తూ ఉంటుంది ఈ రెండింటి మధ్య జరిగేటువంటి సంఘర్షణలో ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని మనం బాగా చదవటం వల్ల ఏమవుతుందంటే ఈ అది బలపరుస్తూ ఉంటుంది నువ్వేమన్నా అనుకో ఎన్ని ఖర్చులన్నా ఉండని ఏమైనా ఉండని నేను ఇచ్చేస్తాను అంతే అని తీసి ఇచ్చేస్తుంది అంతే ఒకవేళ దేవుని వాక్యమనే బలం లేదనుకోండి ఇద్దాము ఇద్దాము అంటే నువ్వు ఏమన్నా అనుకో ఖర్చులు చాలా ఉన్నాయి నువ్వు ఇల్లు పక్కకి వెళ్ళని నెట్టేసి ఈ ఐదు వందలు తీసి లోపల పెడుతుంది అసలు ఏం వద్దులే ఇప్పుడు చాలా ఖర్చులున్నాయి అవసరమైతే వచ్చేనా ఇద్దు అని అంటే మన లోపల జరిగేటువంటి సంఘర్షణ ఏంటంటే మన లోపలే మన లోపల మనస్సు ఒకటి ఉంటుంది మన లోపల హృదయం ఒకటి ఉంటుంది మేలైనది చేయాలనేటువంటి ఆలోచన నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయటం నాకు కలగటం లేదు కానీ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మీరు గమనించేటప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన చెప్తూ ఉన్నాడు మూడవ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇప్పుడు ఆయన పరిస్థితి అనేటువంటిది అంతకుముందు కంటే కూడా చాలా ఎదిగాడు ఎంతవరకు ఎదిగాడంటే నేను ఇదివరకే గెలిచాననైనా ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాననైనా నేను తలంచుకోవటం లేదు అంటున్నాడు పన్నెండవ వచ్చినము పదమూడవ వచ్చినలో మనం చూసినప్పుడు నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై అని చెప్తున్నాడు వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు చేస్తున్నందు ఉన్నతమైన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురియోధకే పరిగెత్తుస్తున్నాను వెనక ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను ఎందుకొరకు పరిగెడుతున్నాను అనేది కూడా చెప్తూ క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపు ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకు ఉదాహరణకి అమ్మాని గత వారం పెళ్ళి జరిగింది కదా అంబానీ కొడుకుది మీరు అందరూ చూస్తుంటారు ఎవరెవరు వెళ్ళారు ఆ పెళ్ళికి జియో వాడే కస్టమర్లు అందరినీ రమ్మన్నారు అంతేనా ఇంతకాలం జియో ద్వారా మీ ద్వారా మేము డబ్బులు సంపాదించుకున్నాం కదా ఇదంతా కూడా మీ పుణ్యమే ఈ కంపెనీల పుణ్యమే మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయంటే ఈ మాయి కాదు మేమే పైనుంచి తాలేదు ఈ కస్టమర్లు అందరూ వాళ్ళ డబ్బులు మేము సంపాదించుకున్నాం వాళ్ళ మీద వచ్చిన మీ కష్టం మీద వచ్చిన లాభం మేము సంపాదించుకున్నాం కాబట్టి మీరు అందరు రావాల్సిందే అని పిలిచారా మొన్నెవరూ అంటున్నారు ఒక్కొక్కరికి ఏంటండి కోటి రూపాయలు రెండు కోట్లు వాచి ఎవడబ్బు సొమ్మది జనాలందరి మీద జియో అని చెప్పేసి డబ్బులు బాధి ఆ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు నిజంగా బుద్ధున్నోడు ఎవడు జియోలో ఉండడండి బిఎస్ఎన్ఓలోకి వెళ్తాడని మొన్న ఒకళ్ళు అంటున్నారు ఎందుకంటే మన సొమ్మంతా తీసి పెళ్లి చేసుకోవటం ఏంటంటే మరి చేసుకున్నాడు ఇండియా అట్లా ఉంది నువ్వేం చేస్తావు ఇప్పుడు నువ్వేం చేయగలుగుతావు నీ కోపం వచ్చింది అనుకో మొన్న ఎవరో ఒకళ్ళు అంటున్నారు అంటే మోట సామెత చెరువు మీద కోపం వచ్చిందని కడుక్కోపోతే ఎవడికి రా నష్టం అంటున్నాడు ఇప్పుడు చెరువు మీద కోపం వచ్చింది నేను కడుక్కోనని అన్నాడు చెరువు మీద కోపం వచ్చి ఎవడికి నష్టం చెరువుకి నష్టం అంటే మోటు సామెత కానీ నిజంగానే ఇప్పుడు నువ్వు నీకు ఏదో కోపం వచ్చింది నేను వాడినా అని వాడకపోతే ఏంటి ప్రత్యామ్నాయం లేదు కదా మిగిలిన వ్యవస్థ అంతా కూడా గుల్ల చేశారు తుక్కు తుక్కు చేశారు వ్యవస్థను అంతా కూడా చంపేశారు అందరూ ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు ఏంటి వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఎంత పెంచితే చూడండి అందరూ కలిసి ఒక్కసారే పెంచారు అప్పుడు బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువలో ఉండేది కానీ దాన్ని స్కామ్లు చేసి స్కామ్లు చేసి స్కామ్లు చేసి మొత్తం దానిలో ఉన్నటువంటి లాభాలన్నింటినీ కూడా హరించేసారు మొత్తం ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళకి లాభం కలగాలని దాన్ని ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాన్ని నిర్వీర్యం చేశారు వాస్తవంగా మనం అంటే ప్రభుత్వాల గురించి విమర్శ చేయటం కాదు కానీ ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమాన్ని క్షేమం కలిగించేటువంటి విధంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సింది వాళ్ళ పని కానీ అసలు ప్రజలకు క్షేమం కలగకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు కానీ దాన్ని మనం ఏం చేయడానికి లేదు ఒకళ్ళు ఇద్దరో మనమేదో గొంతెత్తితే మనకు అయ్యేది లేదు ఆయన పెళ్ళికి పిలవలేదు నీ నీకెందుకు కోపం నీకు ఉన్నదేదో నువ్వు ఇంట్లోకి వెళ్ళి దీను అక్కడ అయి పెట్టారంట ఈ పెట్టారంట ఎవడు సొమ్ము అంటే ఒకళ్ళు అంటున్నారు పక్కన వాళ్ళు నీ ఒక్కడి జియో డబ్బులతోనే పెళ్లి చేసుకున్నాడు రా అని అంటే నీ ఒక్కడ సొమ్మే కాదు కదా అంటే నువ్వు చేసుకునే నూట తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్కి రెండు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్కి అంతా పెళ్లి చేసుకున్నాడా నీ ఒక్కడ సొమ్ము కాదుగా ఇంతమంది సొమ్ము ఎవడికి వెళ్ళి బాధ నీకెందుకు నోరు మూసుకొని ఉన్నా అంటున్నాడు పక్కన వాడు నిజంగానే వాస్తవంగా మనం కనుక గమనించినట్లయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అని మనం గమనించినప్పుడు ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే వెనక ఉన్నటువంటి వాటిని మర్చిపోయి అంటే నేను ఎక్కడ ఉన్నాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేటువంటి విషయాన్ని మనం సరిచూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది సంపాదన అనేటువంటిది ఉంటుంది కదా దీన్ని వదులుకోవటం అనేటువంటిది చాలా 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 కష్టం కానీ అపోస్తులైనటువంటి పావుల యొక్క పరిస్థితి ఏంటంటే తన ఆత్మీయ జీవితం అనేటువంటిది వృద్ధి చేసుకోవటానికి ఈ సంపద అంతా కూడా వదులుకోవటానికి ఆయన సిద్ధపడ్డాడు ఒక సంపదే కాదు మీరు గమనించండి ఆయన సమస్తాన్ని కూడా వదులుకున్నాడు ఆయన ఎక్కడ పుట్టాడో ఏ ఇజ్రాయేలిడుగా ఉన్నాడో ఏ హెబ్రిడ్గా ఉన్నాడో ఏ బెన్యామిన్ గోత్రంలో పుట్టాడో ఆయన చేయబడినటువంటి సున్నతి ఏమిటి లేకపోతే ఆయన రోమ పౌరసత్వం ఏమిటి ఒకటి రెండు కాదు ఇలా కనుక వెళ్తే ఆయన వదులుకున్నటువంటి వాటన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు అన్నింటినీ కూడా ఈరోజు మనం వదులుకోగలమా ఏదో నూట తొంభై తొమ్మిది రీఛార్జ్ చేయించామని వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు నీ నూట తొంభై తొమ్మిదితోనే వాళ్ళ పెళ్లి జరిగిపోయినట్టు కాబట్టి మనం కొద్దిగా వదులుకున్నా మనకి చాలా పెయిన్గా ఉంటుంది అవునా కాదా మనం ఒక పది వదులుకున్నా యాభై వదులుకున్నా వంద వదులుకున్నా చాలా పెయిన్గా ఉంటుంది ఉన్నదంతా వదులుకోవాలంటే అవసరమైతే ప్రార్థన వదిలేద్దాం ఇంతా వదిలేదానికంటే అది వదలటం చాలా ఈజీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇవే చెప్తూ ఉంటారు కాబట్టి ఇదంతా చేయటం కంటే ఆ ప్రార్థనకి వెళ్ళటం మానేస్తే అసలు గోల ఉండదు నిజంగా ఈరోజు కొంతమంది ప్రార్థనకి వచ్చే ఉద్దేశం కూడా ఏమిటి అంటే నేను ఇంకా ఎక్కువగా సంపాదించుకోవాలి ఆ సంపాదించుకోవటానికి దేవుడు సహాయం చేయాలి అందుకొరకు వస్తూ ఉన్నారు పిలిచే వాళ్ళు కూడా అందుకొరకు పిలుస్తూ ఉన్నారు కానీ మనం గమనించవలసింది ఏమిటంటే శరీరం అనేది తాత్కాలికమైనది ఈ భూమి మీద డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుష్ ఖచ్చితంగా ఒకరోజు ఈ భూమిని వదిలిపెడతాం కానీ వదిలిపెట్టిన తర్వాత నిత్యము ఉండేటువంటిది మన ఆత్మ ఆ ఆత్మను గురించి సరిచూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అపోస్తులైనటువంటి పౌలు రెండు వేలు వేల సంవత్సరాల క్రితం జీవించిన తన ఆత్మ సంబంధమైనటువంటి ఆ జీవిత ప్రయాణాన్ని ఈరోజు మనం ఎట్లయితే ట్రాక్ చేసుకుంటూ ఉన్నామో ఆయన ట్రాక్ చేసుకుంటూ ఉన్నాడు ప్రారంభించిన తర్వాత నా జీవితం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఎగ్జాక్ట్గా ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు ఇంకా మీరు గమనించినట్లయితే తిమ్మతికి రాసినటువంటి రెండవ పత్రిక మనం గమనించేటప్పుడు ఒక ఫేమస్ వచనం ఒకటి ఉంటుంది సమాధుల్లో ఉండేటువంటి రాళ్ళ మీద ఎక్కువగా ప్రత్యక్షమవుతూ అవుతూ ఉంటుంది ఈ వచనము జ్ఞాపకం వచ్చి ఉంటుంది ఇప్పటికే తిమోదికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం మనం గమనించినప్పుడు నాలుగో అధ్యాయంలో దేవుని వాక్ రీతిగా చెప్తూ ఉంటాడు ఏడో వచనం ఎనిమిదో వచ్చినమో మంచి పోరాటమో పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇదే పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో మేలైనది చేయాలనేటువంటి ఆ కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయటం కలగలేదు అని అన్నాడు పిలిపిలకు రాసిన పత్రికలో ఇంక కొంచెం ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచడం లేదు ఇదివరకే గెలిచానని తలంచడం లేదు లేకపోతే ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని నేను తలంచడం లేదు అయితే నేను ఒకటి చేస్తున్నాను వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి వరకు పరిగెడుతున్నాను ఇంకొక మాట కూడా అంటాడు వేగిరపడుచు పరిగెడుతున్నాను అంటాడు అంటే తన ఆయుష్ అయిపోతుంది అనే సంగతి ఆయనకు అర్థమైపోయింది అరౌండ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫోర్ మధ్యలో ఆ పత్రిక రాశాడు నా ఆయుష్ అయిపోతుంది అనేది ఆయనకు అర్థమైంది అదే పౌలు గారు తిమో రాసిన రెండో పత్రిక మనం గమనించేటప్పుడు అంటే ఇక అది ఆయన మరణానికి సమీపంగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట అంటే ఎట్లా తెలుస్తుంది అంటే ఆరో వచ్చిన మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం చెప్తాడు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నానో నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది చెప్పేస్తున్నాడు ఆయనకు అర్థమైపోయింది నేను వెడలిపోయేటువంటి కాలము సమీపమైంది ఇక నేను నా భూమి మీద ఆయుష్ అయిపోతుంది అయితే అప్పుడు కానీ చెప్పగలుగుతున్నాడంటే మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను ఈరోజు మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి మనం ఎటలిస్ట్ ట్రాక్ చేస్తున్నాము ఎప్పుడైనా అసలు నేను ఎక్కడ ఉన్నాను బాక్ తీసం పొందిన అయింది కదా నేను ఎక్కడ దాకా వచ్చాను తెలుగులో ఒక సామెత ఉంటుంది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే జడత్వం అనేటువంటి ఒక మాట ఉంటుంది తెలుగులో జడత్వం ఏమిటి జడత్వం అంటే వాస్తవంగా జడత్వం అంటే లోకంలో అనేక విషయాల్లో జడత్వాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కానీ అంటే కదలనటువంటి స్థితి అన్నమాట దాన్ని జడత్వం అంటారు ఈరోజు క్రైస్తవుల్లో ఎక్కువ మందికి ఆత్మీయ జడత్వం ఉంది ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు బాప్తిజం పొంది సంవత్సరం అక్కడే ఉంటారు ఐదేళ్ళు అక్కడే ఉంటారు పదేళ్ళు అక్కడే ఉంటారు పాతికేళ్ళు అక్కడే ఉంటారు స్వచ్చే ముందు కూడా బూతులు మాట్లాడతారు ఇంకా నేను ఎప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నానో తెలుసా నువ్వు నాకు నేర్పుతున్నావా అంటున్నాడు ఒక ఆయన మళ్ళీ బూతులు మాట్లాడతాడు ఎదుటో లేదని చెప్తే నాకు నేర్పుతావా అంటాడు కానీ వాళ్ళ పరిస్థితులు ఆత్మీయ పరిస్థితి ఎట్లా ఉంటుంది అద్వానంగా ఒకసారి సంఘ పెద్ద అని చెప్పేసి అన్నారు ఒక ఊరు వెళ్ళినప్పుడు గోడవతల నుంచి పొగ వస్తూ ఉంది ఏంటంటే చుట్ట తాగటానికి అటు వెళ్ళాడులే అంటున్నారు ఆయన ఆ తర్వాత చుట్ట ఆరిపేసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు ఎవరంటే సంఘంలో సంఘ పెద్ద ఏమన్నా ఇక మనం కదిపామనుకోండి ఏ సంఘ పెద్ద అంటే చుట్టదాగకూడదా అంటాడు నేను జనాల ముందు ఆగాను పక్కకి వెళ్ళాక తాగాను అంతగా వాసన వచ్చింది అని అనుకుంటే నువ్వు దూరం వెళ్ళు అని అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే కొన్ని చోట్ల పరిస్థితి ఆత్మీయంగా మీరు స్థానిక సంఘాలను కనుక చూసినట్లయితే క్రైస్తవ్యం ఎదుగుతుంది క్రైస్తవ్యం పెరుగుతుంది క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుంది అని అనుకుంటున్నారు కానీ క్రైస్తవ్యం అనేటువంటి పేరు మీద అనేటువంటి పేరు మీద మనకి జనాభా పెరుగుతున్నారు కానీ ఆత్మీయంగా గుణగణాలు మాత్రం పెరగటం లేదు క్రీస్తుని పోలి జీవించేటువంటి వ్యక్తులు మాత్రం పెరగటం లేదు నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే క్రైస్తవులు బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవులాగా జీవించటం లేదు గాంధీ చెప్పినట్లుగా గాంధీ గారు చెప్పినట్లుగా ఈ లోకంలో పరిస్థితి ఎట్లా ఉందంటే క్రైస్తవులు బైబిల్లో ఉన్న క్రైస్తవులా జీవించడం లేదు ఏంటంటే అసలు ఎట్లీస్ట్ ట్రాక్ చేసుకోవటం లేదు నేనేంటి నా ఆత్మీయ జీవితం ఏంటి అసలు వచ్చిన గురి తెలియదు చాలామందికి క్రైస్తవ జీవితం అంటే వాళ్ళ గురి ఏంటంటే నాకేదో జబ్బు ఉంది జబ్బు తగ్గాలని ప్రార్థనకు వచ్చా దేవుడి దగ్గరకు వచ్చా వాళ్ళ గురి ఏంటంటే జబ్బు తగ్గటం జబ్బు తగ్గితే వెళ్ళిపోతారు నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం రావాలని ప్రార్థనకు వచ్చా నీకు ఉద్యోగం రాగానే నీ గురి దగ్గర చేయగానే నువ్వు వెళ్ళిపోతావు ఇంకా మీరు పల్లెటూరు కనుక వెళ్ళారనుకోండి గ్యాదే వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారు గేదె ఏం లేదని వచ్చేవాళ్ళు ఉన్నారు గేదె దప్పిపోయిందని వచ్చేవాళ్ళు ఉన్నారు ఉన్నారు అంటే మనకు ఉద్యోగం ఎంత ఇంపార్టెంటో సంపాదన వాళ్ళకి అది సంపాదన కాబట్టి అది అంత ఇంపార్టెంట్ వాళ్ళకి రోజు టౌన్ అంటే నీకు ఉద్యోగము వాళ్ళకి అది ఆదాయం కాబట్టి అది వాళ్ళకంత ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏదో ఒక కోరికతో వస్తూ ఉన్నారు మా పిల్లలకు ఉద్యోగం రావాలి పిల్లలకి పెళ్ళి అవ్వాలి లేకపోతే ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు కట్టుకోవాలి ఏదో ఏదో ఒక కారణం కొరకు వస్తున్నారు ఆ గురి దగ్గరికి ఎప్పుడైతే చేరారో ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉన్నారు వచ్చేటప్పుడు వాళ్ళకి గురి ఏమిటనేటువంటి తెలియలేదు పోనీ తెలియలేదు లోకంలో ఉన్నారు కాబట్టి తెలియలేదు ప్రార్థనకు వచ్చిన తర్వాత మనమైనా నేర్పాలి కదా నేర్పకపోగా ఈరోజు సేవా సేవకుల పరిస్థితి ఎట్లుందంటే అసలు ఆ గురిని చూపించే పిలుస్తున్నారు మీకు వ్యాధులు ఉన్నాయా రోగాలు ఉన్నాయా రొప్పులు ఉన్నాయా రండి తగ్గిపోతాయి మీకు అప్పులు ఉన్నాయా బాధలు ఉన్నాయా రండి అవన్నీ తీరిపోతాయి మీ ఆయన ముందు తోగుతున్నాడు వ్యసనాలు ఉన్నాయా అవన్నీ మానలేకపోతున్నాడా ఆయన తీసుకొని రండి ఆయన రాకపోయినా మీరైనా రండి అవన్నీ తీరిపోతాయి అంటే మీరు లోకంలో కనుక చూసినట్లయితే ఆయన రావట్లేదంటే పర్లేదు నువ్వైనా వచ్చి తాయిత పట్టుకెళ్ళి ఆయన కట్టనంటారు ఆయన రావట్లేదంటే ఆయన రాకపోయినా నువ్వైనా వచ్చి ఈ బూడిదో భస్మో ఏదో తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర మింగిచ్చు అని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మాయల మరాఠీలు చేసేటువంటి పనులన్నీ కూడా వాళ్ళ సేవలో చేస్తూ ఉన్నారు నూనె డబ్బాలు అమ్ముకోవటం రుమాల గుడ్డలు ఖర్చీఫ్ గుడ్డలు అమ్ముకోవటం ఇంకా మీరు చెప్తే నమ్మరు కానీ కొంతమంది పాస్టర్లు అనేటువంటి వాళ్ళు మాంత్రిక విద్యలు కూడా చేస్తున్నారు తెలుసా ఒకసారి కోదాడు వెళ్తే చెప్తూ ఉన్నారు బూడిదిచ్చాడంట ఏంటిదంటే చాలా శోధన మీ కుటుంబం మీద ఉంది మీకు ఎట్లా ఉందంటే పరిస్థితి ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడంట సాతాను అపవాదం వచ్చి కాబట్టి ఇప్పుడు ఈ అయ్యగారు ఇచ్చి ఆ బూడిది తీసుకొని వెళ్ళి ఇంటి చుట్టూ పోయాలంట పోస్తే ఏ విధమైనటువంటి క్షుద్రశక్తులు రావు అవును ప్రార్థనకి నీకు ఈ బూడిదికి ఏంటి సంబంధం ఇలాగ ఉన్నారు నిజంగా కొంతమంది పాస్ట్రల్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళ బలహీనతను పట్టుకొని భయపెడుతూ ఉన్నారు ఇవాళ కొన్ని చోట్ల కనుక మీరు వెళ్ళినట్లయితే చాలా నిరక్షరాస్యత ఉన్నటువంటి ప్రదేశాలు ఇవాళకి కూడా క్షుద్ర విద్యలు మాంత్రిక విద్యలు ఈ బ్లాక్ ఆర్ట్ అంతా కూడా నమ్మేటువంటి పరిస్థితి వాటిని నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా చెట్లు కట్టేసి కొట్టడం అనుమానించి ఇల్లే చేతబడి చేశారని కొట్టడం ఇటువంటి ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ఇలాంటి చోట్ల ఏం చేస్తున్నారంటే ఏ ఎండకు ఆ గొడుగు ఏ రోటి దగ్గర ఆ పాటని మనోళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి అవతారం ఎత్తేస్తున్నారు అక్కడ అమ్మే ఆ తాయితులు ఏం చేస్తున్నారంటే బైబిల్ పేరట తాయితులు అమ్ముతున్నారు బైబిల్ పేరట నిమ్మకాయలు బైబిల్ పేరట బూడిద బైబిల్ పేరట మట్టి కాదేది అనర్హం అని చెప్పేసి అన్నిటికీ కూడా దిగిపారు అసలు బైబిల్ పేరట గుండ్లు చేపించడం ఏంటంటే తిరణాలు ఉన్నాయా బైబిల్ ఎక్కడైనా బైబిల్లో తిరణాలు ఉన్నాయా బైబిల్లో గుండ్లు ఉన్నాయా బైబిల్లో కొబ్బరికాయలు ఉన్నాయా బైబిల్లో నిమ్మకాయలు ఉన్నాయా బైబిల్లో మిరపకాయలు ఉన్నాయా బైబిల్లో గుమ్మడికాయలు గట్టాలు ఉన్నాయా బైబిల్లో ములకంపలు గట్టాలు ఉన్నాయా బైబిల్లో తావిత్తులు ఉన్నాయా ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి ఎన్నో కనబడుతూ ఉంటాయి ఈరోజు అసలు పిలిచే పాపం వచ్చేటువంటి వాళ్ళకి తెలియదు మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలి మన గురేమిటనేది వాళ్ళకి తెలియదు వచ్చిన తర్వాత మీరు నేర్పాలి కదా నేర్పవలసినటువంటి సేవకుల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే అది నేర్పటానికి బదులుగా వారిని మరింతగా బలపరుస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి తప్పుడు మార్గంలో కానీ మన గుణి ఏమిటి కాదు అంటే క్రీస్తు ప్రభు చెప్పాడు ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు వారు ఒకరిని సేవించి ఒకరిని తృణీకరించాలి ఎవడూ కూడా దేవునికిని సిరికిని దాసుడుగా ఉండలేడు నువ్వు ఈ లోకానికి దేవునికి సేవ చేయలేవు నువ్వు ఒకరినే సేవించగలుగుతావు కానీ ఈరోజు అలా చెప్పడం లేదు లోకం కొరకే దేవుని దగ్గరకు పిలుస్తూ ఉన్నారు కానీ అపోస్తులైనటువంటి పౌలు ఆయన గురి ఏమిటి అనేటువంటిది ఆయన తెలుసుకున్నాడు తెలుసుకోవటం కాదు ఆ గురిని ఆ డెస్టినీని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన గురిని లక్ష్యాన్ని తన ఎదుట పెట్టి తన పరుగు పందెంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు అందుకనే ఆయన కరెక్ట్గా ట్రాక్ చేసుకోగలిగాడు బ్రతికి ఉన్నటువంటి కాలంలోనే ఆ గురి దగ్గరికి చేరగలిగాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఎట్లా ఆయన చేయగలిగాడు అంటే ఆయన తెలుసుకోగలుగుతున్నాడు ఫిలిప్పి రాసిన ఫిలిపిలకు రాసినటువంటి పథకలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు మీరు గమనించండి మీరు కనుక చూసినట్లయితే మూడవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉంటాడు ఆయన ఎట్లా వెళ్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టి కొంతమంది వెళ్ళేటువంటి పరిస్థితిని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు అయితే ఆయన ఎట్లా ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తూ మూడవ అధ్యాయము మనం గమనించినట్లయితే మూడవ అధ్యాయము మనము ఎనిమిదవ వచనము నుంచి మనం చూసినప్పుడు నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను దేని కొరకు వచ్చాననేటువంటిది చాలా క్లియర్గా చెప్తున్నాడు నిశ్చయముగా నిశ్చయముగా అనేటువంటి మాట నా ప్రభుైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను దాని నిమిత్తము సమస్తం ఇక మొత్తము అందులో ఇది అది అదుందా పేరు ప్రఖ్యాతలు వంశము ఇక అన్ని అన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాడు ఎంచుకొని క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నీతిని గాక క్రీస్తు నందలి మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన ఎందు అగపడు నిమిత్తమో ఆని ఎందు అగపడు నిమిత్తమో ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్నము కలగవలనే ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుత్వ బలమును ఎరుగు నిమిత్తమో ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎటిదో ఎరుగు నిమిత్తమో సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను సమస్తము వాటిని పెంట ఏ రోజు మనం మనకున్న డబ్బును పెంట అనుకున్నామా ఒక ఆయన అన్నాడు అనుకుంటామా కంప అనుకుంటామా అని ఇవేళ మనం పేరు కోరుకుంటాం ఇవేళ మనం విద్య కోరుకుంటాం ఇవేళ మనం సంపద కోరుకుంటాం ఇంకా చెప్పాలంటే వరుసగా మనం చెప్తూ వెళ్తే ఇవన్నీ ఇంపు ఇంపు చాలా ఇంపుగా ఉంటాయి ఇవన్నీ చాలా ఇంపుగా ఉంటాయి చాలా ఇంపుగా ఉంటాయి మీరు నమ్ముతారు నమ్మరో కొంతమంది అయితే ఏదైనా ఒక మంచి అచీవ్మెంట్ ఒక మంచి సర్టిఫికేట్ కనుక సంపాదిస్తే ఫ్రేమ్ కట్టి గోడకు తగిలిస్తారు ఇంట్లోకి రాగానే గుమ్మ ఎదురుగా కనపడాలి అంటే అది వాళ్ళకి ఎంత ఇంపుగా కనబడుతుందో నిజంగానే కొంతమంది వాళ్ళకి ఏవైనా పిల్లలకి మార్కులు వచ్చినప్పుడు వాట్సాప్లో పోస్ట్ చేస్తారు మా పిల్లలకి ఎంత మార్కులు వచ్చినా చూ తెలుసా అని అక్కడ మళ్ళీ రెడ్తో రౌండ్ చేసి పంపిస్తారు దీన్ని చూడండి అని మా పిల్లలకి ఫస్ట్ వచ్చిందని నిజంగానే వాళ్ళకి చాలా అది గర్వంగా ఉంటూ ఉంటుంది చాలా ఇంపుగా అది అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ఏదైనా మంచి ఉద్యోగం సంపాదిస్తే దాన్ని చాలా గొప్పగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కానీ అపోస్తులైనటువంటి పౌలు కనుక చూసినట్లయితే ఆయనకు ఉన్నటువంటి సమస్తము ఇది అదనేమి లేదు సమస్తము కూడా ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఇదంతా కూడా ఎందుకు అంటే ఒక లక్ష్యాన్ని సాధించటం కొరకు ఒకే లక్ష్యం ఆయన ముందు ఉంది ఈరోజు మన ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయి వెళ్ళిపోతే ఎన్ని ఎన్ని పనులు ఉంటాయి మార్తలాగా మార్తా మార్తా నువ్వు అనేకమైనటువంటి పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు అని అన్నాడు ఈరోజు మనం కూడా మనలో ప్రతి ఒక్కళ్ళు ఒక మార్త బయటకు వస్తూ ఉంటుంది ప్రార్థనించేలాగానే ఒక పని కాదు ఈ గంటన్నర రెండు గంటల వరకే మాత్రం మనం మరీలాగా ఉంటాం ఈ గంటన్నర అయిపోయి ఆమెనని బయటికి వెళ్తే మనలో మార్త మళ్ళీ బయటకు వచ్చేస్తుంది లోపలికి వచ్చేటప్పుడే మనలో మరి అంటే మనమంతా అపరిచితులాగా ఉంటూ అనమాట ప్రార్థనకు వచ్చేటప్పుడేమో మరీ బయటకు వస్తుంది ప్రార్థన అయిపోయి బయటకు వెళ్తే మార్త బయటకు వస్తుంది మనలో నుంచి నిజంగా ప్రతి మనిషిలో ఎన్నెన్ని షేడ్స్ ఉంటాయో ఆదివారం ఒక షేడ్ కనబడుతుంది సోమవారం నుంచి మరొక షేడ్ కనబడుతుంది ప్రార్థనలో కూర్చుంటే ఒక షేడ్ కనబడుతుంది ప్రార్థన అయిపోయి బయటకు వెళ్తే వేరొక షేడ్ కనబడుతూ ఉంటుంది కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అపోస్తులైనటువంటి పౌలు ఒకే ఒక్క గురి వరకు బ్రతికాడు మిగిలిన వాటన్నింటినీ కూడా చాలా హానెస్ట్గా క్రైస్తవుడు అంటే ఆయన వచ్చిన ఉద్దేశం కొరకు చాలా హానెస్ట్గా జీవించాడు చాలా యథార్థంగా ఆయన మిగిలిన దాన్ని మొత్తము కూడా పెంటగా ఎంచుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు ఈరోజు మనకు అటువంటి ఆ లక్ష్య సాధన కొరకు పనిచేసేటువంటి మనస్సు లేదు ఈరోజు మన ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తూ ఉంటారు ఏ జాక్ ఇన్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఇన్ నన్ అని చెప్పేసి అంటూ ఉంటారు ఏ జాక్ ఇన్ ఆల్ ట్రేడ్స్ ప్రతిదానిలో ఏలు పెట్టేవాళ్ళు మాస్టర్ ఇన్ నన్ ఎందులో కూడా మాస్టర్ కాలేరు నువ్వు అన్నింటిలోకి వెళ్ళి ఏలు పెట్టావు అనుకో ఎందులో కూడా మాస్టర్ కాలేవు ఏదైనా నువ్వు మాస్టర్ అవ్వాలి అంటే ఒకే రంగంలో ఉండాలి మీరు కొంతమందిని చూడండి మేము ముఖ్యంగా అంటే మతం కాదు కానీ మీరు ముస్లిమ్స్లో కొంతమందిని చూడండి చిన్నప్పుడు పిల్లలప్పుడే తీసుకెళ్ళి వేస్తాడు కనీసం నాలుగైదు తరగతులు కూడా చదవరు టెన్త్ క్లాస్ చదవరు ఇంటర్ చదవరు మెకానికల్ ఇంజనీరింగ్ ఏం చదవరు కానీ చిన్నప్పుడు ఆ పిల్లల్ని అక్కడ వేస్తే చిన్న పిల్లలు ఇప్పుడంటే లేదు కానీ అటువంటి దాన్ని అంతా కూడా నిషేధించారు కానీ పిల్లలు పని చేయటము ఒకప్పుడు పిల్లల్ని మనం బాగా చూసేవాళ్ళం షెడ్లో షెడ్లో ఏం చేసేవాళ్ళంటే ఆ రెంచీలు అందించేవాళ్ళు ఆ మేస్త్రి చెప్తూ ఉంటే రెంచీలు అందించేవాళ్ళు కొంచెం పెద్దోడు అయ్యేసరికి అక్కడే చూసి పని నేర్చుకుంటాడు చిన్న చిన్న పని చేయగలుగుతాడు కానీ మీరు నమ్మండి నమ్మకపోండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఆ పిల్లోడు అక్కడ ఉన్న తర్వాత ఒకరోజు ఖచ్చితంగా మేస్త్రి అవుతాడు ఖచ్చితంగా మేస్త్రి అవుతాడు ఇంకా చెప్పాలంటే ఆ ఇంజనీరు అంత జ్ఞానం పెట్టి ఆ కారు తయారు చేస్తే మోటార్ సైకిల్ తయారు చేస్తే కనీసం ఒకటో తరగతి రెండో తరగతి చదవకుండా అందులో ఉన్న పాటలన్నీ ఆయన చెప్తాడు ఏ పార్ట్ ఎలా పనిచేసిందో చెప్తాడు ఇంకా చెప్పాలంటే ఆయనకంటే బాగా ప్రాక్టికల్గా చెప్తాడు ఈయన ఎందుకంటే ఒకే రంగంలో ఉన్నాడు ఒకే రంగంలో ఉన్నాడు అందుకనే అందులో మాస్టర్ అయ్యాడు కొంతమంది అలా కాదు ఈ షెడ్కి వెళ్ళి ఒక సంవత్సరం పని చేసి ఎరువులు కొట్టుకెళ్ళి ఇంకో సంవత్సరం పని చేసి కూరగాయలు కొట్టుకెళ్ళి ఇంకో సంవత్సరం పని చేసి ఇలా ఇరవై సంవత్సరాలు ఇరవై కోట్లు తిరిగితే ఇరవయో సంవత్సరం అయిన తర్వాత కూడా ఏ కొట్టుకు సంబంధించిన జ్ఞానం ఉండదు ఎందుకు పనికిరాడు ఎందుకంటే ప్రతిదానిలో ఏలు పెట్టారు కాబట్టి అంటే దీనికి మినహాయింపు లేదంటే ఉంది ఉదాహరణకు మీరు అరిస్టాటిల్ని కనుక చూశారనుకోండి అరిస్టాటిల్ని గురించి మీరు చదువుతూ ఉంటారు ఇంగ్లీషు లిటరేచర్ చదివేటప్పుడు అరిస్టాటిల్ ఉంటాడు అందులో మాస్టర్ ఆయన అంతేకాదు కాదు ఒకవేళ మీరు పాలిటిక్స్లోకి వెళ్ళారనుకోండి అరిస్టాటిల్ ఉంటాడు అందులో మాస్టర్ ఆయన మీరు చాలా రంగాల్లోకి వెళ్ళండి అరిస్టాటిల్ 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 అన్ని చోట్ల కనబడతాడు కానీ ఏ రంగంలోకి వెళ్ళినా మాస్టర్ ఆయన చాలా కొద్ది మందికి మాత్రమే అటువంటి మినహాయింపు ఉంటుంది మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కూడా మీరు చూసినప్పుడు ప్రపంచంలో అరుదుగా పుట్టేటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన ఆయన నిజంగా ఆయన పిల్లలు ఎవరికి మళ్ళీ అంత జ్ఞానం రాలేదు ఆయన మనవళ్ళు ఆ తర్వాత తర్వాత తరాల్లో ఎవరికి అంత జ్ఞానం రాలేదు ప్రపంచంలో కొందరు వ్యక్తుల్ని దేవుడు కావాలని అట్లా అరుదుగా పుట్టిస్తూ ఉంటాడేమో ప్రపంచంలో ఏదో ఒక మేలు జరగాలని అలాగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయన చదివినటువంటి విద్యను కూడా చూసినట్లయితే ఎంత విపరీతమైనటువంటి వేస్ట్ నాలెడ్జ్ ఆయన అంత నాలెడ్జ్ అందుకనే రాజ్యాంగాన్ని రాయగలిగాడు అంత విపరీతమైనటువంటి జ్ఞానం కానీ ఆయన చేశాడుగా నేను చేస్తానని అన్నింటిలో ఏలు పెట్టామనుకోండి అది అందరి వల్ల కాదు ప్రపంచంలో అరుదుగా ఉంటారు అలాంటి వ్యక్తులు అంతేగాని అలాగని చెప్పేసి మనం ప్రతిదాలో వేలు పెడుతూ కనుక వెళ్తే ఏ జాక్ ఇన్ ఆల్టరేట్స్ మాస్టర్ విన్నాను నువ్వు అన్నింటిలో కనుక వేలు ఏలు పెడితే ఎందులో కూడా నువ్వు మాస్టర్ అవ్వగలవు కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటి విషయంలో కూడా మనం అందులో మన గురి దగ్గరకు మనం చేరుకోవాలి అని అనుకుంటే ఈ లక్ష్య సాధనలో నువ్వు చాలా పట్టుదలతో పని చేయాలి ఒక షెడ్యూలో ఉన్నటువంటి ఒక పని నేర్చుకోవాలి అంటేనే అక్కడ మేస్త్రి చెప్పేస్తాడు నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసేటప్పుడు చూస్తూ ఉండు నేనేం చేస్తున్నానో చూస్తూ ఉండు అప్పుడు నీకు పని అబ్బిద్దన అంటూ ఉంటాడు ఆ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చాలా అవసరం అంతేకాదు ముందు డిసిప్లిన్ అనేటువంటిది చాలా అవసరం మీరు కనుక చూసినట్లయితే పిల్లల్ని అంటే పిల్లలే కాదు పని నేర్పే దగ్గర మీరు కనుక చూడండి పని నేర్పే దగ్గర ఏం చేస్తారని ఫాట్ మనం ఒకటి ఇచ్చేస్తారు కొడతారు మీరు చూసారా ఆ కొట్టకపోతే భయం రాదు మనం ఒకసారి ఇంట్లో చూడండి ఇంట్లో మనం ఎంత వాళ్ళమైనా మన పిల్లలకి పని అబ్బదు ఎందుకు మీరు ఎప్పుడైనా చూసారా ఇంట్లో తల్లిదండ్రులు ఎంత పనులైనా కానీ పిల్లలకి పని అబ్బదు ఎందుకు మళ్ళీ మనం బయట వాళ్ళకి చాలామందికి పని నేర్పుతాం కానీ ఇంట్లో ఉన్న పిల్లలకి నేర్పలేము ఎందుకు ఒకసారి ఒకరు అడిగారు మనం ఇంట్లో పిల్లలకి నేర్పలేమంటారా అని నేర్పలేమంటారా అంటే అదేమి హండ్రెడ్ పర్సెంట్ కాదు అని కాదు కొంతకాలం ముందుకు కనుక వెళ్ళినట్లయితే ఈ స్కూల్సు కాలేజెస్ యూనివర్సిటీస్ లేనప్పుడు గురువు దగ్గర విద్యను అభ్యసించేవాళ్ళు అప్పుడు తండ్రి దగ్గరే నేర్చుకునేవాళ్ళు గురువు అయితే తండ్రి దగ్గరే నేర్చుకునేవాళ్ళు అయితే తల్లి దగ్గర నేర్చుకునేది ప్రధానమైన విషయం ఇప్పుడు ఏంటంటే ఆ ఒబీడియన్స్ లేదు అప్పుడు వాళ్ళు గురువు దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తండ్రి అయినా సరే గురువులాగా చూసేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు అలా చూడరు మా అమ్మేగా మా నాన్నగా అని గట్టిగా గద్ది చోటు పీకేమనుకోండి పీకితే అలిగి వెళ్ళిపోతారు బయట వాళ్ళు అయితే లేదు బయట వాళ్ళు అయితే ఏంటి పోతే పోవంటాం అసలు రాబోక రేపటి నుంచి అంటాం అదే పిల్లల్ని అయితే అనగలరా మా అమ్మగా అన్నం దీన్ని పొడుకో సాయంత్రం అయ్యేసరికి వద్దు అంటారు ఇందాడు ఒకటి ఇచ్చాగా వద్దంటే అట్లా కాదులే ఏ తిని ఇంకోసారి అలా చేయడంలే ఇంకోసారి అలా లే అని వీళ్ళే దిగి వస్తారు కాబట్టి ఇప్పుడు ఏమిటంటే మనం నేర్పలేకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేర్పేటువంటి ఆ సామర్థ్యం మన దగ్గర లేక కాదు మనం నేర్పగలిగిన పరిస్థితి ఉన్నా కానీ నేర్పగలిగినటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళలేము ఇక్కడ మనం నేర్చుకోవాలి అంటే చాలా పట్టుదల కావాలి నేర్చుకోవాలి అంటే చాలా డిసిప్లిన్ కూడా కావాలి ఇక్కడ అపోస్తులైనటువంటి పావులు కూడా చూడండి ఆత్మ సంబంధమైన జీవితంలో నేను చెప్పే మాటలన్నీ కూడా అపోస్తులైనటువంటి పావులు చెప్తూ ఉంటాడు ఆయన తన్ను తాను నలగ కొట్టుకుంటూ ఉన్నాడు ఆ డిసిప్లిన్ కనుక మీరు చూసినట్లయితే ఆయన తన్ను తాను నలగకొట్టుకున్నాడు ఎవరో వచ్చి ఫాట్మన్ ఒకటి బిగటం కాదు తన్ను తానే నెలక్కొట్టుకున్నటువంటి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ మనం చూసినట్లయితే ఆయన అది సాధించాడు అంటే అలా తన్ను తాను నెలక్కొట్టుకొని ఒక నిబద్ధతతో ఒక పట్టుదలతో ముందుకు వెళ్ళాడు కాబట్టి మంచి పోరాటం తిని అనేటువంటి ఆ మాట చెప్పగలిగాడు రోజు మనలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏమిటి అంటే నా ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎక్కడ ఉంది అని ట్రాక్ చేసుకునేటువంటి పరిస్థితి మనకి రోజు లేదు మనం ఎక్కడ ఉన్నామంటే మనకే తెలియదు ఎక్కడ ఉన్నానంటే ఒకవేళ రైలు అలా వెళ్తుంది పక్కన వాళ్ళు ఎక్కడ ఉన్నాం మనం ఏ స్టేషన్ వస్తుందంటే నాకేం తెలుసు అంటారు కొంతమంది అదే కొంతమంది అయితే జస్ట్ అలా యాప్ ఓపెన్ చేసి ఇదిగో మనం పలానా స్టేషన్లో ఉన్నాం నెక్స్ట్ ఈ స్టేషన్ వస్తుంది ట్రాక్ చేయగలిగితే వెంటనే చెప్తారు లేదనుకోండి నాకేం తెలుసు నీకులాగా నేను కూడా కూర్చొనేగా ఉన్నాను అంటారు ఈరోజు మన ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఎక్కడుంది మన ఆత్మ సంబంధమైన జీవితం అంటే నాకేం తెలుసు ఐదేళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నా పది ఏళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నా కానీ నా ఆత్మ సంబంధమైన జీవితం ఎక్కడుందో నాకు తెలియదు నిజంగా ఈరోజు మనకు తెలియదు మనం ఎంతవరకు ఎదిగామో మనకు తెలియదు ఇంకెంత దూరం వెళ్ళాలో కూడా మనకు తెలియదు ఎప్పటికి వెళ్తామో కూడా మనకు తెలియదు అసలు ఈ జీవితంలో వెళ్తామో వెళ్ళలేమో కూడా మనది తెలియదు మనం చచ్చేలోపు మనం ఆ క్రీస్తు అనేటువంటి గురి దగ్గరికి వెళ్తామో వెళ్ళమో కూడా మనకు తెలియదు కానీ ఒకసారి ఒక ఆయన అంటున్నాడు అది తెలియదు కానీ ఒక విషయం తెలుసు అన్నాడు ఏం తెలుసు అంటే సత్య వరకు ప్రార్థనకు వస్తాను అది మాత్రం నేను చెప్పగలను సత్య వరకు ప్రార్థనకైతే మానకుండా వస్తాను అదైతే చెప్పగలను క్రీస్తు దగ్గరికి వెళ్తానో వెళ్ళనో మాత్రం చెప్పలేను ఎందుకంటే అది నా చేతుల్లో లేదుగా అంటున్నాడు మరి ఎవరి చేతిలో ఉంది వాస్తవంగా కొంతమంది అనుకుంటారు నా చేతిలో లేదండి ఎగ్జాక్ట్గా నీ చేతిలోనే ఉంది ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి మార్కులు రావటం నా చేతిలో లేదుగా అంటే మనము స్కూల్కి పంపిస్తున్నాం ఒక విద్యార్థిని మార్కులు ఎవరి చేతిలో ఉంటే బాగా కష్టపడి చదువుకొని మార్కులు తెచ్చుకోవడం ఎవరి చేతిలో ఉంటుంది ఎవరి చేతిలో ఉంటుంది నువ్వు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవటం ఎవరి చేతిలో ఉంటుంది ఒకసారి ఒక విద్యార్థి అన్నారు నా చేతిలో ఉండదు మార్కులు తెచ్చుకోవటం ఆ దిద్దే టీచర్ చేతిలో ఉంటుంది వాళ్ళు ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు వస్తాయని దిద్దే టీచర్ చేతిలో ఉండేది అంటే కొంతమందికి అతి తెలివితేటలు ఉంటాయి దిద్దే టీచర్ చేతిలో ఉండేది నిజమే కానీ దిద్దే టీచర్ ఏం దిద్దుతారు నువ్వు ఏం రాస్తావో అదే దిద్దుతారు అంతా రాస్తే నీ గునున్న వేసి పంపిస్తారా పంపించరు నువ్వు బాగా చదివి నువ్వు బాగా రాస్తే నీకు బాగానే మార్కులు వస్తాయి నువ్వు ఏమి రాయకుండా వంద మార్కులు వేయటం కుదరదు కాబట్టి నువ్వు కష్టపడి నువ్వు చదవటం మీద ఆధారపడి ఉంటుంది క్రైస్తవ జీవితం కూడా ఇవాళ మనం మార్తలాగా చాలా పనులు పెట్టుకొని ఈ లోకంలో మునిగి తేలుతూ ఆదివారం రెండు గంటలు వచ్చి వెళ్తూ నేను ఎక్కడున్నానో నాకు తెలియదు అంటే నిజంగా మనకు తెలియదు ఇంకా చెప్పాలంటే ఇందాక చెప్పాం కదా ఆత్మీయ జడత్వము కదలనటువంటి ఒక స్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మనం బాప్తిసం పొందిన రోజు ఎక్కడైతే ఉంటామో అక్కడే ఉంటాం కానీ అక్కడికంటే ముందుకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈరోజు మనం గమనించవలసింది ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎదుగుదల ఉంటుంది శరీరానికి ఎలాగైతే గ్రోత్ ఉంటుందో ఎదుగుదల ఆత్మ విషయంలో కూడా ఎదుగుదల ఉంటుంది బైబిల్ దాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేశాడు నా ఆత్మ పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి అపోస్తులైనటువంటి పావులు ఎట్లాగైతే దాన్ని చూసుకున్నాడో దాన్ని చూడటం మాత్రమే కాదు ఆయనలో ఉన్న ఒక మరొక గొప్ప విషయం ఏమిటి అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన సహచరుల యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూస్తూ ఉన్నాడు స్థానిక సంఘాల యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాడు పరిస్థితిని చూసి ఏం చేస్తున్నాడు అంటే దానికి తగినట్లుగా వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దిద్దబట్టడానికి రాసిన పత్రికలన్నీ కూడా ఏమిటి అంటే వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు దిద్దబట్టడానికి వ్రాసినటువంటివే ఇప్పుడు మన శరీరంలో ఒక అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మందేస్తాడు కానీ ఏమవుతుందంటే అనారోగ్యం బాగవుతుంది ఎప్పుడైతే అనారోగ్యం బాగైందో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఎదుగుతారు అనారోగ్యంతో ఉంటే ఎప్పుడే ఎదగం మనం పిల్లలు కూడా చూడండి ఎప్పుడైనా అనారోగ్యం ఉందనుకోండి ముందుకెళ్ళిన బరువు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది తగ్గిపోయారని అంటూ ఉంటారు కదా అనారోగ్యం ఉంటే ఏమవుతుందంటే తగ్గిపోతాం బరువు తగ్గిపోతుంది బలం తగ్గిపోతుంది అంత తగ్గిపోతుంది కాబట్టి వెంటనే మరలా ఎదగాలి అంటే ఉన్నటువంటి అనారోగ్యాన్ని సరి చేసుకుంటే ఆత్మసంబంధంగా ఎదుగుతాం భౌతికంగా కూడా ఉన్న అనారోగ్యాన్ని సరి చేసుకుంటేనే ఎదుగుదల ఎలాగ ఉంటుందో ఆత్మసంబంధంగా కూడా మనలో అనారోగ్యం ఉంటే మనం ఎదగటం అనేది సాధ్యపడదు కాబట్టి ఈరోజు ప్రధానమైన సమస్య మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మనలో ఉండవలసినటువంటి ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో అన్ని రకాల అనారోగ్యాలు ఉన్నాయి అంటే భౌతికమైన అనారోగ్యాల గురించి నేను మాట్లాడటం లేదు ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి కదా అవన్నీ మనలో ఉన్నాయి అసూయ అయితే ద్వేషం అయితే పెద్ద పెద్ద లిస్టులు మనకి ఇస్తూ ఉంటాడు ఉదాహరణకు గలతీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు అపోసులైనటువంటి పావులు శరీర కార్యాలు అని చెప్పేసి ఒక పెద్ద లిస్టుని చెప్తూ ఉంటాడు ఐదవ అధ్యాయం మనం గమని పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి వనగా అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఎక్సెట్రా ఎక్సెట్రా గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇక్కడే కాదు మీరు గనక గమనించినట్లయితే దాదాపుగా ప్రతి పత్రికలో కూడా మీరు ప్రతి పత్రికలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది బైబిల్ స్కూల్లో అయితే ఒక చిన్న పరీక్ష పెడుతూ ఉంటాం అదేమిటి అంటే ఒకవేళ మీకు కూడా ఆసక్తిగా ఉంటే మీరు కూడా రాసుకోండి మీకు దాదాపు రోమా పత్రిక దగ్గర నుంచి పత్రికలు స్టార్ట్ అవుతాయి రోమా పత్రిక దగ్గర నుంచి యోధా పత్రిక వరకు మీకు పత్రికలు ఉన్నాయి ఈ పత్రికలను మరలా రెండుగా డివైడ్ చేస్తూ ఉంటారు ఒకటి పౌలు పత్రికలన్నీ రెండు సాధారణ పత్రికలన్నీ పౌలు పత్రికలు సాధారణ పత్రికలు ఇందులో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏమిటి అంటే ప్రతి పత్రిక ఉదాహరణకు రోమా పత్రిక అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక రోమిలకు రాశారు ఎందుకు రాశారు ఉద్దేశం ఏంటి వీళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి ఏ సమస్యలను సరి చేయడానికి ఈ పత్రిక రాశారు కొరింత రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక రాసినప్పుడు కొరింతలకు రాశారు ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలను సరి చేయడానికి పత్రిక రాశారు కొరింతలకు రాసిన రెండో పత్రిక రెండో పత్రిక అనగానే ఇక్కడ అడిషనల్గా మనకు ఇంకో సమాచారం వస్తుంది ఏ సమస్యలు ముందున్నాయి ఆ పత్రికను రాయటాన్ని బట్టి ఆ సమస్యలు ఏమైనా సరైనయా దానివల్ల ఏమైనా ఆ మందుకి ఆ యాంటీడాట్ వేయటం వల్ల ఏమైనా ఫలితం వచ్చిందా ఆ మందు వాడటం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఒక మెడిసిన్ ఇస్తాడు మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాలుగు రోజులు వాడు రా అంటాడు ఎందుకు ఆగిపోతే కుదరదా అంటే ఒకసారి డాక్టర్లు చెప్పేస్తారు ఒకవేళ ఏ టైఫాయిడో లేకపోతే ఇంకేదో వచ్చింది అనుకోండి ఒక డోస్ ఉంటుంది ఒక ఫైవ్ డేస్ ఎన్ని రోజులు డోస్ ఉంటుంది అది చెప్పేస్తారు ఇది వాడితే సరిపోతుంది నీకు ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి ఫైవ్ డేస్ నువ్వు వాడితే సరిపోతుంది ముందే చెప్పేస్తాను కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే ఈ మందు పని చేస్తుందా పని చేయదా అనేటువంటిది అంటే అందరి శరీర తత్వాలు ఒకలా ఉండవు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క మందు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒక్కొక్కరికి ఆ మందు అస్సలు పని చేయదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ మందు వాడు అని చెప్పేసి అంటారు మళ్ళీ రెండు రోజుల రా మళ్ళీ నాలుగు రోజుల తర్వాతరా అని చెప్పేసి అంటారు వచ్చిన తర్వాత ఎట్లుంది ఇప్పుడు అని అడుగుతారు మనం చెప్పేటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మరల వాళ్ళు ఏం చేస్తారంటే బాగుందండి ఇప్పుడు కొంచెం తగ్గింది అని అన్నామనుకోండి ఓకే అయితే మొన్న ఇచ్చినటువంటి మందు పనిచేస్తూ ఉంది దాన్ని ఇంకొక నాలుగు రోజులు వాడు వారం రోజులు వాడు అంటారు మొన్న ఇచ్చారు ఏం పని చేయలేదండి అలాగనే ఉంది దగ్గి ఇంకా ఎక్కువైందంటే అయినా ఇదే వాడంటారా వెంటనే ఏమంటారు ఆహా ఇది పని చేయటం లేదు వెంటనే ఏం చేస్తారని మారుస్తూ ఉంటారు అంతే కదా ఇప్పుడు అయినటువంటి పౌలు కూడా కొరిందులకు రాసిన మొదటి పత్రికలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి ఏంటంటే ఆ పరిష్కారాన్ని రాశాడు రాసినప్పుడు కొరిందులకు రాసిన రెండో పత్రికలో మనం దాన్ని చదివేటప్పుడు ఆ సమస్యలు పరిష్కారం లేవా అనేటువంటిది మీరు ఎప్పుడైనా చూసారా అసలు మొదటి కొరింతి పత్రికలో ఏ సమస్యలు చూస్తే కదా ఇప్పుడు ఈ పరిష్కారం లేవో తెలియటానికి అంటున్నాడు ఒక ఆయన మరి కొన్ని పత్రిక చదవలేదంటే ఎన్నిసార్లు చదివాను రోజుకు ఐదు అధ్యాయాలు చదువుతా అంటున్నాడు మళ్ళీ మరి రోజుకు ఐదు అధ్యాయాలు ఏం చదువుతారంటే మళ్ళీ అందులో తాడు కూడా ఉంటుందంట ఏ రోజు చదివిన అధ్యాయం దగ్గర మళ్ళీ ఆ తాడు తీసి అక్కడ పెట్టుకుంటాడంట నిజంగానే కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది ఏంట మంచి అలవాటు అంటే రోజుకి ఇన్ని అధ్యాయాలను చదువుతారు కానీ వాళ్ళు ఉండే చెడ్డ అలవాటు ఏంటంటే అందులో ఏం నేర్చుకుంటున్నాం అనేటువంటిది మాత్రం చూసుకోరు అని అంటే విమర్శిస్తారని అనుకుంటారు కానీ ఇదేంటంటే ఎట్లా ఉంటుందంటే ఒక రాంగ్ కోట్ లాంటిది రామ 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 అంటూ రాసుకుంటూ వెళ్ళినట్టు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం రోజుకు రెండు అధ్యాయాలు రోజుకు ఐదు అధ్యాయాలు చదువుకుంటే వెళ్ళిపోవటమే ఏం చదివారంటే ఏమి లేదు నిజంగా మనం చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలను కనుక మనం గుర్తించకపోతే గమనించకపోతే అవి నేర్చుకోకపోతే మనం ఎంత చదివినా దానివల్ల పుణ్యం వస్తుంది అనుకుంటే పొరపాటే ఇదేం అటువంటిది కాదు కొనితీలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అనేటువంటివి రెండు కొనిది కొనితలు రాసిన రెండో పత్రికలో రాసినప్పుడు అవి పరిష్కారమైనయా అనేటువంటిది మీరు గమనించండి తర్వాత ఇక గలతీలకు రాసిన పత్రిక ఆ తర్వాత ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఫిలిప్పి కొలసీ అలాగ వరుసగా దశలోనికి అలాగే మీరు వరుసగా పత్రికలన్నీ కూడా చదువుకుంటూ వెళ్తే ప్రతి పత్రికను కూడా చదివేటప్పుడు ఖచ్చితంగా అందులో కొన్ని సమస్యలు ఆ సమస్యలను ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే రాసేటువంటి రచయిత పౌలుగారు కావచ్చు లేకపోతే పేతురు కావచ్చు లేకపోతే యాకోబు కావచ్చు యువ కావచ్చు మరొకరు మరొకరు ఎవరైనా కావచ్చు అందులో ఉన్నటువంటి ఆ సమస్యలను వాళ్ళు రాస్తూ ఉన్నారు ఒక డాక్టర్ ఎలాగైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నాడో టెస్ట్లన్నీ కూడా చేసిన తర్వాత నీకు ఇది సమస్య రక్త పరీక్ష ఆ పరీక్ష ఈ పరీక్ష అన్నీ చేసిన తర్వాత నీ సమస్య ఇది అని ఐడెంటిఫై చేసి దానికి ఒక మంది ఇచ్చినట్లుగా ఆత్మ సంబంధంగా వాళ్ళలో ఉన్న సమస్యను ఐడెంటిఫై చేయటమో ఆ సమస్యకు పరిష్కారం కూడా తెలియజేస్తూ ఉంటాడు కాకపోతే మనం ఎప్పుడు కూడా ఆ దృష్టితో దాన్ని చదవమో కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడైతే శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు ఎదగదో అలా ఆత్మ సంబంధంగా కూడా మనలో ఈ దుర్గుణాలు ఉన్నప్పుడు ఇటువంటి అనారోగ్యం ఉన్నప్పుడు మనం ఎదగము ఎదగాలంటే మనం ఏం చేయాలంటే ఈ అనారోగ్యాన్ని తీసుకువేసుకోవటానికి ఎలాగైతే మనం మందు వాడుతూ ఉంటామో అలాగనే మనం ఏం చేయాలంటే ఈ అనారోగ్యాన్ని తీసివేసుకోవాలి ఎప్పుడైతే ఈ దుర్గుణాలన్నీ మనలో తీసివేయబడతాయో అప్పుడు మనం చాలా బాగా ఎదగలుగుతాం అబోస్తులైనటువంటి పావులు చాలా స్పష్టంగా చెప్తున్నాడు రోమ రోమిలికి పత్రిక రాసినప్పుడు మనకులాగనే ఉన్నాడు మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయటం నాకు కలగటం లేదు చాలామంది అంటారు ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా నేను కూడా అక్కడే ఉన్నానండి అని అంటారు నాకు కూడా అట్లనే ఉంది చేయాలని అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నాను మరి ఇప్పుడు ఆయనది మనది ఒకటే కేసు అయితే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బాగా గమనించండి లోకంలో ఇప్పుడు మనము మనకేదో ఒక దగ్గు వచ్చింది లేదా మనకేదో ఒక జబ్బు వచ్చింది జబ్బు వస్తే మన పక్కన వాళ్ళకు కూడా లేకపోతే ఎవరికో అలాంటి జబ్బే వచ్చింది మనం ఎన్ని మందులు వాడుతున్నా తగ్గట్లేదు వాళ్ళు మనల్ని చూసి వెంటనే నాకు కూడా పోయిన నెల ఇట్లనే ఉందండి చాలా మంది దగ్గరికి వెళ్ళా అస్సలు తగ్గలేదు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఒక్క వారం వాడాను మందులు తగ్గిపోయినాయండి అన్నారు వెంటనే మీకు అర్థమవుతుంది అవుతుంది ఆ మీ హైదరాబాద్ కాబట్టి తగ్గింది మేము విజయవాడ వాళ్ళం కదా మాకు ఆ మందు పని చేయదు మీ హైదరాబాద్ వాళ్ళకి అయితే ఆ మందు పనిచేసి అంటారా వెంటనే మనకేం అర్థమవుతుంది ఏంటి ఇలానే ఉందా ఇదిగో నాకు ఇక్కడ దగ్గు వస్తుంది మీకు కూడా దగ్గు వచ్చిందా లేకపోతే నాకు ఇలా ఉంది మీకు కూడా అలానే ఉందా అని ముందేం చేస్తామంటే మనం మ్యాచ్ చేస్తూ ఉంటాం సిమ్టమ్స్ అన్నీ మ్యాచ్ చేస్తూ ఉంటాం సిమ్టమ్స్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ చేయండి మ్యాచ్ అయినప్పుడు అయితే నా జబ్బు మీ జబ్బు ఒకటే అని అర్థమైంది ఎక్కడ వాడారు ముందు పలాన్ చోట వాడాము ఎన్ని రోజులు వాడారు నాకు ఒక రెండు వారాల క్రితం కూడా బీరంగూడ నుంచి సహోదరులు థామస్ గారు ఫోన్ చేశారు మనకు సాంగ్ యాప్ ఉంది కదా దాన్ని డిజైన్ చేసిన బ్రదర్ తను ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉన్నాడు తనకు ఉన్నటువంటి సమస్యను బట్టి ఒక సహోదరుడు వచ్చి వాళ్ళ భార్యకు కూడా అటువంటి సమస్య అంతకంటే కూడా చాలా తీవ్రంగా ఉందట చాలా తీవ్రంగా ఉంటే ఒక ఆయుర్వేద మందుల దగ్గరికి వెళ్ళారట మందుల దగ్గరికి వెళ్తే చాలా వరకు అది నయమైపోయిందట నయమైపోతే ఇందాకలాగే సిమ్టమ్స్ అన్నీ మ్యాచ్ చేస్తే సేమ్ అలాగనే ఉంది ఇంకా నాతో పోలిస్తే మీది చాలా తక్కువ అని చెప్పేసి కూడా అన్నారంట వెంటనే సహోదరుడు నాకు కూడా ఫోన్ చేశారు ఒక సలహా కొరకు మరి ఇట్లా అంటున్నారన్న ఏం చేయమంటారని బ్రహ్మాండంగా వెళ్ళి చూసి రావచ్చు కదా ఇబ్బంది ఏముంది ఒక ఒపీనియన్ తీసుకోవచ్చు కదా నేను కూడా అదే అనుకుంటున్నాను వెళ్ళొద్దామని అని చెప్పేసి అంటే మనకేమనిపిస్తుందంటే మన సమస్య ఆ సమస్య ఒకటైతే అక్కడ వేయబడినటువంటి మందుకు తగ్గితే ఆ మందుకు మనకు కూడా తగ్గాలి అంతేనా ఇందులో మనకు అర్థం కాని విజయ ఏమీ లేదు ఒక్కోసారి శరీరతత్వాన్ని బట్టో ఇంకేదన్నా వేరే వేరే కారణాలను బట్టో ఒకవేళ మ్యాచ్ అవుతుంది కానీ దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతుంది అంతే కదా ఇప్పుడు పత్రికలు చదివేటప్పుడు కూడా వాళ్ళకి ఉన్నటువంటి సమస్య సేమ్ మనకు అదే సమస్య ఉంటే వాళ్లకు ఈ వాక్యం ద్వారా లేదా ఈ పత్రిక ద్వారా ఆ సమస్యకు పరిష్కారం వస్తే అందులో ఉన్న అదే విషయాలను బట్టి పరిష్కారం మనకు కూడా రావాలి వాస్తవంగా ఏదో రోజుకి నాలుగైదు జ్యాలు ఐదు ఐదు నేను చదువుతున్నానని చదువుటం కాదు అందులో ఏమిటి అంటే అందులో తీసుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి కదా అవి తీసుకొని మన జీవితంలో ఆచరించాలి నిజంగా ఒక్కోసారి మనం గమనించేటప్పుడు పౌలు గారిని చూస్తే చాలా ఆశ్చర్యమేసే విషయం ఏంటంటే మనకలాగనే ఉన్నటువంటి వ్యక్తి మేలైనది చేయని కానీ అలాగ చేయటం నాకు కలగటం లేదు అని అన్నప్పుడు మనకిలాగనే మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో ఉన్న వ్యక్తి కానీ మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్నటువంటి ఆ మాట ఆ రెండింటికి మధ్య ఆయన ఏం చేశాడు అనేటువంటిది ఎట్లా ఆయనలో ఆ పరివర్తన అనేటువంటిది వచ్చింది ఆ మార్పు ఎట్లా వచ్చింది అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇప్పుడు యూట్యూబ్లో మీరు చాలా వీడియోలు చూడండి బిఫోర్ ఆఫ్టర్ అని పెడుతూ ఉంటారు చూసారా ఏ విషయాల్లో పెడతారు ముఖ్యంగా శరీరము ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కదా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బాగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంతమంది ఫోటోలు పెడుతూ ఉంటారు ఒకసారి నేను ముఖ్యంగా ఈ సైక్లిస్టులను ఎక్కువగా చూస్తూ ఉంటాను ఆ సైక్లిస్టులు చాలా ఫ్యాటీగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఎక్కువ బరువు మీద పరిగెత్తకూడదు పరిగెత్తితే జాయింట్లు పాడవుతాయి ఎక్కువ నడిస్తే కూడా గ్రాస్ కోట్ కాకుండా నడిస్తే కూడా జాయింట్లు పాడయ్యే ప్రమాదం ఉంటుంది జాయింట్ల మీద లోడ్ పడకుండా చేయగలిగిన మంచి ఎక్సర్సైజ్ ఏంటంటే సైక్లింగ్ చెప్తూ ఉంటారు డాక్టర్లు మీరు చూస్తే కొంతమంది చాలా ఊబకాయంతో ఉండి సైక్లింగ్ చేసి చాలా స్లిమ్గా తయారైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఫోటో పెడతారు అటువంటి ఫోటోలు నాలుగు చూడగానే అలా అవ్వాలి అన్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆ గాడిది గుడ్లే అనిపిస్తుందా అనిపించదు ఒక ఫోటో రెండు ఫోటోలు చూడగానే వెంటనే కొడతారు మొదటి వారానికి ఎంత తగ్గారు రెండో వారానికి ఎంత తగ్గారు మూడో వారానికి ఎంత తగ్గారు ఎంత తగ్గారు ఎంత తగ్గారు ఎంత తగ్గారు అని చూడగానే మనకు ఒక మంచి హుషారు వచ్చేస్తుంది అసలు చివరికి అంటే చివరి వారానికి వచ్చేసరికి మనమే అంత తగ్గినట్టుగా ఆ ఫోటోలో మన ఫోటో పెట్టి ఊహించుకుంటాం కానీ వాళ్ళకిలాగా మనం కష్టపడం అందులో ఉన్న ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే విషయం అంతా మనకు అర్థమైంది కానీ వాళ్ళకిలాగా వాళ్ళు ఏ డైట్ ఫాలో అయ్యారో అంటే ప్రధానమైన ఆహారం ఏంటంటే లోపలికి ఆహారం ఇవ్వటం తగ్గించటము రెండోది లోపల ఉన్నటువంటి క్యాలరీస్ బంద్ చేయటం ఈ రెండింటి మీద ఉంటుంది ఒకసారి ఒకళ్ళు అంటున్నారు నాకు తెలుసు కానీ ఆకలి అయినప్పుడు నోరు కట్టుకోవటం నా వల్ల కాదన్నారు తినకూడదు తింటే బరువు పెరుగుతుందని తెలుసు కానీ ఆకలి అయినప్పుడు నోరు కట్టుకోవటం నా వల్ల కాదు మీరు కూరగాయల్లో కంటే కూడా మాంసంలో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అసలు మాంసం అంటేనే బలమైన ఆహారం మాంసంలో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారు మీరు కొదిగే తింటారుగా ఎందుకు బరువు పెరుగుతారని సేవకులు బరువు పెరగటానికి ప్రధానమైన కారణం ఏంటంటే రోజు మాంసమే పెడతారు వాస్తవంగా నేను ఎప్పుడూ చెప్తాను మాంసం మేము తినవలసిన ఆహారం కాదు మాకుండే ఏకైక పని ఏంటి అంటే మైక్ ఇస్తే మాట్లాడటం ఈ పనే మాకు ఉండేది అందుకు మించి మా చేత పెద్ద పెద్ద బరువులు ఏమి ఎత్తించరు ఒకవేళ మేము ఏదన్నా మా బ్యాగ్ తెచ్చుకుందామంటే కూడా నేను పట్టుకుంటానని వచ్చేవాళ్ళు ఉంటారు మా బ్యాగ్ కూడా మమ్మల్ని పట్టుకునేవారు ఇక మాకు ఏం క్యాలరీస్ బర్న్ అవుతాయి వాస్తవంగా మాకు ఏ కూరగాయ మొక్కలో నాలుగు మొక్కలు వేసి సూపు కాసిస్తే కూడా సరిపోతుంది అంటే అట్లా చేయమని కాదు ఒక ఆయన అంటున్నాడు ఇలాంటివి చెబితే ఎవరు భోజనం పెట్టరని అంటే మనం వద్దన్న వాళ్ళు పెడతారు ఆ ప్రేమ తెలుసు వాస్తవంగా మనకున్నటువంటి దాని ప్రకారం అయితే మనకి ఈ క్యాలరీస్ సరిపోతాయి కానీ సేవకులకి ఏం పెడతారు ఎక్కడికి వెళ్ళినా మా కూరగాయలే పెట్టండి అంటే కూరగాయలు కూడా ఉన్నాయి ముందు తేదండి కావాలంటే కూరగాయలు వేస్తామంటారు దాంతో రోజు మాంసం పెట్టి 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 ఏమవుతుందంటే బరువు పెరిగిపోతుంది ఎందుకంటే హై క్యాలరీ ఫుడ్ కదా కాబట్టి మనకు తెలుసు ఎందులో హై క్యాలరీస్ ఉంటాయి ఎందులో లో క్యాలరీస్ ఉంటాయి మనకు తెలుసు బాగా కష్టపడేవాళ్ళు మీరు కొంతమందిని చూడండి ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఒక టాపిక్ మేస్తేతో ఆయన అంటూ ఉన్నాడు నేను కూర్చుంటే అరకిలో చికెన్ తినేస్తానండి ఒక్కోసారి అరకిలో పైన కూర తినేస్తాను అని అన్నాడు ఆయనకు పొట్టలేదు అసలు ఒళ్ళు కూడా లేదు ఆయన అంటూ ఉన్నాడు నేను ఎంత తిన్నా కానీ నూనె కూడా బాగా వేస్తాం మా ఆవిడ కూడా నూనెసి వండి అంట నాకు నూనెసి వండితేనే ఇష్టం అయినా సరే ఏం వదిలేదు ఆయన అంటూ ఉన్నాడు మేము చాలా పని చేస్తామండి గోడలు కట్టేటప్పుడు ఇటుకలు అలా ఇసురుతూ ఉంటారు కదా ఇసురేటప్పుడు అలా అలా వంగి అలా పట్టుకుంటారు ఒక చేత్ అట్లా పట్టుకుంటూ ఉంటారు అలా ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఒక అరగంట అలా వంగి ఎక్సర్సైజ్ చేస్తే పెద్ద ఎక్సర్సైజ్ చేసినట్టు ఒక అరగంట చేస్తే అబ్బో ఇవాళ చెమట్లు వచ్చేసినాయి అయ్యొచ్చేసి ఇయ్యొచ్చేసినాయి అని అనుకుంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా పని చేస్తూనే ఉంటారు వంగుతూ ఉంటారు లేస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు వాళ్ళలా చేస్తారు కాబట్టి వాళ్ళ అరకిలో తిన్నా న్యాయమే కూర్చొని మనం అరకిలో తింటే నచ్చింది కదా అని కాబట్టి ఒక్కొక్కసారి మనకు తెలుసు మనకు విధానం తెలుసు కానీ ఏంటంటే దాన్ని పాటించటం మన వల్ల కాదు నేను దేని గురించి ఆత్మ ఆత్మసంబంధమైన జీవితం పత్రికలన్నీ కూడా మనకి ఏమి నేర్పుతున్నాయి అంటే విధానాన్ని నేర్పుతూ ఉన్నాయి మీరు చూడండి పత్రికలు చాలా పత్రికలు రాసినప్పుడు ప్రతి పత్రికలో కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యను దాన్నేం చేశాడంటే ఆ సమస్యకు పరిష్కారాలను రాశారు వాళ్ళు ఎవరైతే ఆ పరిష్కారాలని పాటిస్తూ ఉంటారో పాటించినప్పుడు ఏమవుతారంటే వాళ్ళందరూ సరిచేయబడతారు కానీ కేవలం బిఫోర్ ఆఫ్టర్ అని వీడియో చూసినట్లుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఆచరించలేదు అనుకోండి మనం ఎంతకాలం చదివిన తర్వాత కూడా అలానే ఉంటాం ఒకసారి ఒకళ్ళు అడిగారు ఇలాంటి బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు ఎన్ని చూస్తే మనం స్లిమ్గా తయారవుతాం ఒక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను జిమ్లో చేరినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అలాగ ఆ బొమ్మలు చూసుకుంటే వెళ్తారు గోడ నిండా బొమ్మలు పెడతారు మీరు జిమ్లో ఎక్కడైనా వెళ్ళి చూడండి గోడ నిండా ఏం పెడతారు బొమ్మలు పెడతారు ఎవరు బొమ్మ పెడతారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఇట్లాంటి బొమ్మలు పెడతారు ఎన్టీఆర్ ఏ గుమ్మడి ఈ బెటరా అల్లు రామలింగయ్య రమణారెడ్డి ఇట్లాంటి బొమ్మలు పెట్టరా మరి జిమ్ములో ఎవరు పెడతారు రమణారెడ్డి బొమ్మ పెడితే అంతే జిమ్లో ఎందుకంటే మీకు తెలుసు ఉంటుంది పాతకాలం వాళ్ళకి తెలుసు ఎవరు బొమ్మలు పెడతారు అక్కడ జిమ్కి వెళ్ళి అంటే జిమ్కి వెళ్ళకపోయినా కానీ అప్పుడప్పుడు చూస్తుంటారు కదా ఇట్లా ఇట్లా పెడుతుంటారు చాలా కండలు తిరిగినటువంటి వాళ్ళ ఫోటోలు పెడతారు వీళ్ళు ఆ ఫోటోలన్నీ చూసి వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే వాళ్ళలో వీళ్ళని ఊహించుకుంటారు మీరు ఒక్కోసారి చూడండి తల మాత్రం గతిరించి ఎలది పెట్టుకుంటారు కొంతమంది అంటే అట్లా అవ్వాలని కోరిక తల మాత్రం గతిరించి వీళ్ళ పెట్టుకుంటారు అంటే అట్లాంటి కోరిక ఉంటుంది కానీ అలా అవ్వాలంటే ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు ఎన్ని గంటలు వాళ్ళు ఆ వర్కౌట్స్ ఉంటారు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు ఆత్మ సంబంధమైన జీవితం కూడా ఏదో అరగంట గంట వచ్చి వెళ్ళిపోతే వచ్చేది కాదు దీని మీద మనం చాలా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది ఆ తర్వాత దీన్ని చాలా ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది అబోస్తులైనటువంటి పౌలు తన్ను తాను నలక్కొట్టుకొని ఆయన ఏం చేశాడంటే దీన్ని ఆచరించాడు తను తను లోబరుచుకున్నాడు లోబర్చుకున్నందువల్ల ఆయన మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను అని చెప్పగలిగాడు ఒక వ్యక్తి అలా రోజు పొద్దున్నే వస్తున్నాడు జిమ్కి ఫోటోలన్నీ చూసుకొని అరగంట తిరిగి ఎన్ని చూసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు తెచ్చుకున్నటువంటి ఆ ఎనర్జీ డ్రింక్ తాగేసి మొత్తం గ్లౌజులు గ్యూజులు అన్ని షూస్ వేసుకొని వచ్చి మొత్తం అందరు ఫోటోలు తాగేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎనర్జీ డ్రింక్ తాగి వెళ్తున్నాడు అలా ముప్పై రోజులు రోజు వచ్చి ఫోటోలు తాగి వెళ్ళాడు ఆ ఫోటోలు చూసి వెళ్ళాడు ఈయన ఎంత బరువు తగ్గుతాడు అలా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం వెళ్ళాడు ఎంత బరువు తగ్గుతాడు పని ఎంత కండలు వస్తాయి ఆయన ఫోటోలు చూడటమే కానీ అందులో ఉన్నటువంటి వ్యక్తిలాగా చచ్చేదాకా మారడం చచ్చేదాకా ఇలాగనే చేస్తే చచ్చేదాకా ఆ ఫోటోలో చూడటమే కానీ ఈయన అలా మారడు మారాలంటే ఏం చేయాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఆ ఫోటోలు చూస్తారు మనం ఈ బైబిల్ చూస్తాం రోజు ఈ బైబిల్ చూస్తూ ఉంటాం కానీ ఇందులో ఉన్నట్లుగా మాత్రం చేయం రోజు ఈ బైబిల్ చచ్చేదాకా చూసినా కానీ నువ్వు ప్రాక్టీస్ కనుక చేయకపోతే క్రీస్తులా మారటము అనేటువంటిది ఒక అందనటువంటి ద్రాక్ష పండి అవుతుంది రోజు క్రైస్తవులు ఎందుకు క్రీస్తులాగా మారటం లేదంటే బైబిల్ బాగా చదువుతున్నారు కొంతమంది బైబిల్ బాగా నేర్చుకుంటున్నారు క్విజ్ పెడితే కూడా వంద మార్కులు వచ్చేస్తాయి పరీక్ష పెడితే వంద మార్కులు వచ్చేస్తాయి కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి నేను నోరు కట్టుకోలేను బాబు ఆకలి అయితే నేను ఆగలేను బాబు చికెన్ అంటే నాకు ఇష్టమో అది కూడా ఫ్రై అంటే ఇంకా ఇష్టమో అన్నట్లుగా వాళ్ళు విరుద్ధంగా వెళ్ళారు అనుకోండి ఎప్పుడు కూడా వాళ్ళు దాన్ని సాధించలేరు ఈరోజు మనం కూడా మన కోరికేమో ఒకలాగా మరేలాగా ఉంటుంది మనం వెళ్ళేదేమో మనము మార్తలాగా మనం వెళ్తూ ఉంటాం కోరికేమో మరేలాగా ఉంటుంది చక్కగా బుద్ధిమంతులాగా మనం ప్రభు పాదాల దగ్గరే కూర్చోవాలని కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మార్తలాగా చేస్తూ ఉంటాం కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో అనేటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండండి నా జీవితం ఎక్కడ దాకా వచ్చింది బాప్త్యసం పొందినప్పుడు ఎట్లా ఉన్నాను ఇప్పుడు ఎట్లా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు పట్టిందా నేను ఇక్కడికి రావటానికి మరి ఇప్పుడు నా వయసు ఎంత ఇంకా నా వయస్సు ఇంకెంతకాలం ఉంది మరి నేను క్రీస్తు దాకా వెళ్ళాలంటే నేను ఎంత వేగంతో వెళ్ళాలి ఇంక నేను ఏమేమి నేర్చుకోవాలి అసలు ఇప్పుడు దాకా నేను ఏ గుణగణాలు నేర్చుకున్నాను నాలో ఏముంది ఏమి లేదు అనేటువంటిది బైబిల్లో ఉన్నటువంటి ఈ గు ఈ గుణగణాలన్నింటినీ కూడా మీరు చూస్తూ మీరు వాటిని సరి చేసుకుంటూ గనక ఉన్నట్లయితే మనం దాన్ని సాధించగలుగుతాం అట్లా కాకుండా ఏదో వచ్చామా కూర్చున్నామా వెళ్ళామా అన్నట్లుగా గనుక చేస్తే ఎంత కాలం ఉన్నా కానీ ఇందాటి చెప్పాక మన ప్రారంభంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఒక ఆత్మీయమైనటువంటి జడత్వంలో మనం ఉంటాం కాబట్టి మనం అట్లా ఉండటానికి పిలువబడలేదు మనమందరం కూడా క్రీస్తులా ఎదగాలి అనేటువంటి దేవుని యొక్క కోరిక ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంతరించుకోవాలి కాబట్టి ఎదుగుదల అనేటువంటిది చాలా చాలా అవసరము దీన్ని జ్ఞాపకం చేసుకోనండి ఎదుగుదల అనేటువంటి దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు మనం కూడా క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ క్రీస్తులా తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మనం ముందుకు వెళ్దాం దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించనుగాక మేమే